శుభోదయం అందరికీ. ఫిల్మీ మాస్టర్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. సరే, ఇందులో ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది? సచిల్లకు ధ్యానం వాళ్ళు. ఓకే, నా ప్రోగ్రాం వినని వినని వాళ్ళు, ఎక్కువ చూడని వాళ్ళు, పెద్దగా పరిచయం లేని వాళ్ళు. ఓకే, రైట్, అంత కొత్త వాళ్ళు, రైట్. అలాగే ఆరోగ్యం కోసం, అంటే ఏదో మీకు ఏదో ఒక ఇబ్బంది ఉండి, అనారోగ్య సమస్య ఉండి చూపించుకుందామని వచ్చిన ఎంతమంది? రైట్, ఓకే ఓకే. మనకు ఒక వేదవాక్ ఉంది, అదేంటంటే శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతార్చ శతం వసంతాన్. అంటే అర్థం ఏంటంటే, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వదిలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది భూమి మీద ఉన్న మానవుడి యొక్క నానుడి. ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడు 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. తన జీవితకాలం అంతా ఉంటూ సహజంగా మరణించడం, సహజంగా మరణించడం, ఏ అనారోగ్యం లేకుండా, పెద్ద పెద్ద జబ్బులు లేకుండా, ఎవరితో చేయించుకోకుండా తిరుగుతూ తిరుగుతూ పోవడం. మనం ఉన్నంతకాలం మనం బ్రతుకుతూ మన పక్క వాళ్ళని, పక్క వాళ్ళకు లేదా ఈ నేచర్కు లేదా వేరే ప్రాణికు మనం ఏదో ఒక హెల్ప్ చేయడం, సర్వీస్ పర్పస్ అది మనకు వచ్చిందంటే, మనిషి మన ఈ జన్మ యొక్క పర్పస్ ఏంటంటే, పర్పస్ లేకుండా ఎవరం భూమి మీద రావు, అంటే మన మానవ జన్మేత్తం ఏదో పర్పస్ లేకుండా ఊరికే మనం పుట్టి మనం పెరిగి మన పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళకి ఏదో పొడబెట్టించి వెళ్ళిపోవడం కాదు మనిషి లైఫ్ అంటే. మనిషి యొక్క పర్పస్ ఏంటంటే, మనం బ్రతుకుతూ మన పక్క ప్రాణుల్ని పక్క వాళ్ళని ఒక లైఫ్ ఇవ్వడం, సర్వీస్. అలా నెక్స్ట్ తరానికి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారికి ఇక్కడ మంచి వేదికని మంచి మార్గాన్ని ఉంచి వెళ్ళడం మనం, అది ఒక పర్పస్. అది మామూలుగా అది స్పిరిచువల్ అయినా మెడికల్ అయినా ఫుడ్ ఏదైనా, తర్వాత వచ్చేవాడు కూడా 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఉండేలా చేయడానికి మనం ఒక బాట వేసి వెళ్ళిపోవడం, అది పర్పస్. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే, మనకున్న టైం మనం బ్రతకడానికి మన పిల్లలకి చూసుకోవడానికి సరిపోవట్లేదు, ఇంకా మిగతా సమయం మన అనారోగ్యం, ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని తొలగించుకోవడానికి టైం అంతా అయిపోతుంది. ఇంకా పక్క వాళ్ళకి ఏం చేస్తాం మనం? మన ఇంట్లో వాళ్ళకి మనం చేయలేని పరిస్థితి. పూర్వం ఇలా లేదు, ఒక 30-40 ఏళ్ళ క్రితం ఇలా లేదు. ఎలా ఉండేది మనకి మరణం? అందరూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన ఫ్యామిలీని, ఉమ్మడి ఫ్యామిలీని అందరినీ చక్కదిద్దుకుంటూ సమాజానికి ఎంతోమంది ఉపయోగపడేవారు. ఉపయోగపడుతూ జీవితాంతం అలా ఉన్నంతకాలం హ్యాపీగా ఉండి సహజంగా మరణించేవారు. సహజ మరణాలు ఎక్కువ ఉండేవి. అది ఎలా? సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ఏ బెంగా, ఏ దిగులు లేకుండా అన్నీ ఫుల్ఫిల్ చేశాను, కంప్లీట్ చేశాను, నేను వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అనే సంకల్పం, అలా అనే సంతృప్తితో చనిపోయేవారు ఎక్కువ మంది. సహజ మరణం అంటే చెప్పమంటారా? మన మనిషి జీవితం 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటిన తర్వాత 120 మధ్యలో సహజంగా మరణించేవాళ్ళం. ఏ జబ్బు లేక, పెద్ద పెద్ద జబ్బు లేకుండా సంతోషంగా ఆనందంగా తిరుగుతూ చనిపోయేవాళ్ళం. అలాంటి సహజ మరణాలు మనకు పూర్వం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ 195 ఇలాంటి సహజ మరణాలే ఉండేవి. 5 మాత్రమే యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదైనా జబ్బు చేసో చనిపోయేవాళ్ళు 105 మాత్రమే ఉండేవారు. అలా ఉన్న లైఫ్ మనకి ఏమైంది? ఇప్పుడు 120 సంవత్సరాల జీవితం 60-70 పడిపోయింది. ఎవరండి 60-70? పోనీ 60-70 ఏళ్ళు బాగున్నావా, సహజంగా మరణిస్తున్నావా? ఏమండి 60-70 ఏళ్ళు మనం ఏమైనా సుఖంగా సంతోషంగా ఆనందంగా సంతోషంగా అండి, ఏ ఇబ్బంది లేకుండా సహజంగా ఏ మనం 70 ఏళ్ళైనా బతుకుతున్నావా? లేదు. 30 ఏళ్ళ నుంచే మనం ఏదో ఒక జబ్బుతో మనం మిగతా లైఫ్ ఈడుస్తున్నాం.
కింద మీద పడి అంతేనండి ఏడుస్తున్నాం. ఈ గోళలో ఉండి ఇంక మనం మనకొలకేం చేస్తాం, మనం ఇంకా మన పర్పస్ ఇంకెప్పుడు ఫుల్ఫిల్ చేస్తాం, చేయలేం కదా. ఎందుకు ఈ మార్పు జరిగింది? ఈ 30 ఇయర్స్ గ్యాప్, 40 ఇయర్స్ గ్యాప్, చిన్న గ్యాప్ ఇది, వందల సంవత్సరాలు కాదు, మినిమం చిన్న గ్యాప్లో ఎంత చేంజ్, ఎంత తేడా ఎందుకు వచ్చేసింది? మన జీవితం సగానికి వచ్చేసింది, ఆ ఉన్న జీవితం ఆ సగం కూడా మళ్ళీ అందులో సగం నుంచే మనం జబ్బులు తెడుస్తున్నాం, నరకం, ఇబ్బంది. ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ లేదు, అంతేనండి. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడైనా మనకి ఇప్పుడు ఎంత సైన్స్ డెవలప్ అయింది అనుకుంటున్నాం, ఎంత మనం బాగా డెవలప్ అయ్యాము, సైన్స్ డెవలప్ అయింది, చాలా అన్నీ అందుబాటులోకి వచ్చాయి, అన్నీ అరిచేతలకు వచ్చేసాయి. ఏదైనా మనం సెకండ్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలం, ద స్పీడ్ యుగం. ఈ స్పీడ్ యుగంలో మనకు ఒక ప్రాబ్లం వస్తాయి, ఒక షుగరో థైరాయిడో బీపీ వచ్చినాము, చిన్నవి కామన్ డిసీజ్. శాశ్వత పరిష్కారం ఉందా చెప్పండి? ఈ వైద్యాలు కానీ ఈ విధానాలు కానీ ఏవైనా మనకి పరిష్కారం ఇవ్వగలుగుతున్నాయి? లేదు కదా. వస్తే జీవితాంతం మనం తీసుకోవడమే. ఏదో వచ్చినా, కేళ్ళినప్పుడు వచ్చినా, చిన్న మోకాన వచ్చింది అనుకోండి, ఇంకంతే ఏదో మంది వేస్తే అలా గెలిచడమే. అంతేకాని ఈ మందు వేసుకున్నంత పూర్తి తగ్గిపోయిందని ఎంతమంది ఉంటారు? నోటికి ఒకళ్ళు ఇద్దరు కూడా ఉండరు. ఈ మందు వాడాను, ఇది చేశాను, నాకు పూర్తిగా తగ్గిపోయింది, మళ్ళీ నాకు 100 ఏళ్ళు హ్యాపీని సెంచరీ కొట్టేస్తానని ఎవరన్నా ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేను. ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే, పొల్యూషన్ పెరిగిపోయింది, రేడియేషన్ ఎక్కువైపోయింది, ఈ పంటలన్నీ మారిపోయాయి, అంతా పురుగు మందులు కల్తీలు అయిపోయాయి, సో ఇది దీనివల్ల మనం ఎలా అయిపోయింది, మనకి అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నాం మనం. నిజంగా వాస్తవానికి ఇవన్నీ ఒక 20% మాత్రమే, 10-20% మాత్రమే మన ఆరోగ్యం దెబ్బకొట్టినవి మనం అనుకుంటున్నాం. ఏవైతే ఉన్నాయో అవి అసలే 100% మనకి ఇబ్బంది పెట్టింది ఏంటంటే మన జీవన శైలి, జస్ట్ మన లైఫ్ స్టైల్. మన భారతదేశంలో మనకు జీవన విధానం ఒకటి నేర్పింది మన వేదాలని, మన పూర్వీకులు మనం నేర్పారు, మనం అలా ఆచరించిన నాళ్ళు బాగున్నాం. ఎప్పుడైతే ఆ జీవన శైలి పోయిందో మనకి జబ్బులు మొదలయ్యాయి. ప్రతి ప్రాణికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, అంటే జీవితకాలం ఉంటుంది. చీమకి 8 సంవత్సరాలు, కుక్కకి 8 సంవత్సరాలు, కోడికి 8 సంవత్సరాలు, ఆవుకి 8 సంవత్సరాలు, మనిషికి 8 సంవత్సరాలు, అంతే కదా. ఆ ఎన్ని ఆ లైఫ్ ఎంత ఉందో అంతవరకు ఉండి సహజంగా చనిపోవడం అసలు ధర్మం. అలా ఉన్నది ఎందుకు ఇలా అయింది అంటే మనకి మెయిన్గా దినచర్య, డే లైఫ్, అంటే జీవన శైలే మెయిన్ కారణం అంట. మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అయిపోతున్నామో, నేచర్కి దూరం అయిపోతున్నాం అనుకోండి, మన లైఫ్ తగ్గిపోతుంది అన్నమాట. ప్రకృతి దూరం అయిపోతే మన లైఫ్ తగ్గిపోతుంది, ప్రకృతి దగ్గరగా ఉంటే మన లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒక చిన్న లాజిక్. అది ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మనం ఉన్నాం ఇక్కడ ఈ తాటిపత్రిలో, మీ అందరూ ఉన్నారు, మీ ఇంటి పక్కన మీ చెట్ల మీద పక్షులు ఉన్నాయి, మన చుట్టూ పశువులు ఉన్నాయి, మన చుట్టూ కుక్కలు ఉన్నాయి, ఉన్నాయి కదా, మన ఎదురుగానే ఉన్నాయి కదా. వాటికి ఏమన్నా బీపీ, షుగర్, థైరాయిడ్ ఉందా, కీళ్ళనొప్పులు ఉన్నాయా, క్యాన్సర్ ఉందా చెప్పండి? లేవుగే, వాటికి ఏం లేవే. వాటి లైఫ్ ఎంత ఉందో అంతా లీవ్ చేసే సహజంగా చచ్చిపోతున్నాయి, అవునండి. మనకేందుకు ఉన్నాయి ప్రాబ్లమ్స్? మనం నేచర్ దూరం అంతే, మన జీవన శైలిలో మార్పు వచ్చింది, అవి మారలేదు, అవి ప్రకృతితో ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ పంచభూతాలు మనకి ఏం చేస్తాయంటే, ఈ పంచభూతాలని మనం టచ్ చేసి ఉంటే, పంచభూతాలతో మమేకమై మనం ఉంటే, ఈ పంచభూతాల వల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి? ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణికి, చీమ నుంచి మనిషి వరకు అన్ని ప్రాణులకి వాత, పిత్త, కఫ అనే నాడులు ఉంటాయి. కాబట్టి తత్వాలు వాత, పిత్త, కఫ అంటే శరీర తత్వాలు ఇవన్నీ. సో ఈ వాత, పిత్త, కఫాలు బ్యాలెన్స్గా ఉన్నని చెప్పు మనకి ఏ జబ్బులు రావు. వాతం, పిత్తం, కఫం బ్యాలెన్స్గా ఉన్నని చెప్పు ఏ జబ్బులు రావు. ప్రతి మనిషిలో ఉంటాయి, ప్రతి చీమలో ఉంటాయి, ప్రతి కుక్కలో ఉంటాయి, ప్రతి జంతువులోనే ఉంటాయి. ఇవి వేటి వల్ల ఏర్పడతాయి? ఈ పంచభూతాల వల్ల మనకి అవే ఏర్పడతాయి, లోపల ప్రతి ప్రాణికి ఏర్పడతాయి. సో పంచభూతాలతో సమంగా మనం జీవిస్తే, వాటిని మనం వాటితో మమేకమై జీవిస్తే మనకి ఏజ్ ఉండవు. ఇవి ఇన్బ్యాలెన్స్ అవ్వవు, ఈ వాతపిత్త కఫాలన్నీ ఇన్బ్యాలెన్స్ అవ్వవు.
ఎప్పుడైతే మనం ఆ నేచర్కి దూరం అవుతున్నామో ఇవి ఇన్బ్యాలెన్స్ అవడం మొదలవుతాయి. ఇన్బ్యాలెన్స్ అయితే డిసీజులు వస్తాయి. కఫం పెడితే కఫం జబ్బులు, పాతం పెడితే వాతం జబ్బులు, పైచ్యం పెడితే పైచ్యం జబ్బులు, వాతం పైచ్యం పెడితే కొన్ని జబ్బులు, కఫం పైచ్యం పెడితే కొన్ని జబ్బులు. అలా ఒకసారి వాత మీద కఫాలు కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి అనుకోండి, క్యాన్సర్ అంటే వచ్చారు. మూడు బ్యాలెన్స్ తప్పేసి అనుకోండి, పెద్ద జబ్బులు వస్తాయి, క్యాన్సర్ లాంటివి వచ్చేస్తాయి. ఇంకా ఎప్పటికీ తగ్గవు. అవి ఎలా ఉంటాయంటే ఈ నేచర్ మేము ఈ పంచభూతాలతో మనం కనెక్ట్ అయి ఉండడం. ఆ కనెక్టివిటీ ఉంటే ఇవి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మనం దానికి ఈ పక్షులు ఈ జంతువులు ఇవన్నీ వాటికి కనెక్ట్ అయి ఉన్నాయి, వాటితో మమేకమై ఉన్నాయి. కాబట్టి వాడికి ఏం క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ లేవు, టెన్షన్లు, డిప్రెషన్లు ఏం లేవు. ఫస్ట్ మనకి సూర్యోదయం, సూర్యుడు, సన్ గురించి మొదలెడదాం. సన్ దగ్గర సూర్యుడు కదా, పంచభూతాల్లో ఒకటి సూర్యుడు. ఆ సూర్యుడిని మన సూర్యుడితో మమేకమై జీవించడం ఏంటంటే ఎలా ఉండేది, లేవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం. ఈ గమనంలో సూర్యోదయం కన్నా ముందు లేచేవాళ్ళం, అవునండి, 4 గంటల 5 గంటల మధ్యలో లేచేవాళ్ళం. ఆ లేచిన తర్వాత మన అన్ని కాలకృత్యాలు తీసుకొని సూర్యోదయం అవగానే ఇంకా కొన్ని పనులు చేసేవాళ్ళం. సూర్య నమస్కారాలు అవేమి, సూర్య నమస్కారాలు ఎందుకు, మనకి విటమిన్ డి లోపల రాకుండా ఉండడం కోసం. సూర్యోదయం అవగా అవుతూ ఉండగా ఆ సన్లైట్లో సూర్య నమస్కారం చేస్తే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ యాంగిల్స్, ఆసనాలు వేయడం వల్ల మనకి బాడీలో కొన్ని రసాయన చర్యలు జరిగి మన శరీరం 100 ఏళ్ళు సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. సో ఆ సూర్యుడి నుంచి ఆ డి విటమిన్ అనేది వస్తుంది. అలాగే తిండి, ఫుడ్ ఏం చెప్పారు, సూర్యుడు ఉండగానే తినమన్నారు. ఘనాహారం ఉన్న ఫుడ్ సూర్యుడు ఉండగా తినమన్నారు. ఎందుకు తినమన్నారు, సూర్యుడు ఉండగా మన పొట్టలో అగ్ని ఉంటుంది, జఠరాగ్ని ఉంటుంది, ఏం తిన్నా అరుగుద్ది అనమాట. సూర్యుడు అస్తమైపోయిన తర్వాత, సూర్యాస్తమైన తర్వాత తిన్నది అరగదు. సూర్యుడు ఉండగానే మనకి జీర్ణశక్తి బాగుంటుంది, జీర్ణం అవుతుంది. అందుకని పొద్దున్న 7 నుంచి సాయంత్రం 5-6 లోపలనే మనకు తినే కార్యక్రమాలు ఉండేవి 3 పూటల. ఆ టైం సెన్స్ ఎలా ఉంటుంది అంటే మనకి పూర్వం బ్రేక్ఫాస్ట్లు లేవు కదండి, బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు మనం బాగున్నాం. మనకేముండేది, పొద్దున్న అన్నమే, చల్దన్నమో వేడన్నమో అన్నీ వండుకున్నాం. 7-8 గంటలకల్లా అందరూ ఎంత కూలివాడైనా రోజు అయినా 7-8 గంటలకు భోంచేసేవారు. ఉన్నవాళ్ళు అయితే అన్నీ వండుకుని పంచభక్షణాలు తినేసేవారు. ఏమి లేనట్టు ఏముంటుంది, నైట్ అన్నమో పొద్దున్న అన్నమో ఆ చక్కగా తినేసి వెళ్ళిపోయేవారు. అన్నమే మనకి భోజనమే, ఏముంటాయి, కొర్రలు ఉంటే కొర అన్నం, జొన్న ఉంటే జొన్న అన్నం, ఏ ప్రాంతంలో ఏమున్నాయో ఆ ఫుడ్ తినేసి వెళ్ళిపోయాడు. 7 గంటలకల్లా భోజనం, 7-8 మధ్యలో భోజనం అయిపోయేది. మళ్ళీ మధ్యాహ్నం వ్యవసాయం పని చేసేవాళ్ళు అయితే భోజనం చేసేవారు, వ్యవసాయం పని లేని వాళ్ళు అయితే టిఫిన్లు చేసేవారు. మధ్యాహ్నం టిఫిన్ మనకి, సాయంత్రం 5-6 లోపల భోజనం. ఆ టైంలో తిన్నప్పుడు మనకి ఇంకోటి చూడండి, ఇప్పుడు లాజిక్ అనమాట. అది అంటే పంచభూతాలతో కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే మనం ఆ టైంలో పొద్దున భోజనం, సాయంత్రం భోజనం తిన్నాం అనుకోండి, మనకి ఎంత కావాలో అంత వెళ్ళేది. ఎక్కువ తినేసాం అనుకునే వాళ్ళం. అప్పుడు ఎవరైనా కొలుచుకుని తిన్నారా ఏంటి చెప్పండి? అప్పుడు ఎవరైనా లిమిట్, డైటింగ్లు ఇంతే తినాలని కొలుచుకుని, కొలతలు ఏం లేవు కదా, ఏముంటేవి శుభ్రంగా ఫుల్ లాగించేవారు. అప్పుడు ఎవరికి ఒబిసిటీ లేదు, కొలెస్ట్రాల్ లేవు, ఏం జబ్బులు లేవు. ఎందుకు లేవంటే పొద్దున్న 7 గంటలకు భోజనం అంటే మనకి ఎంజైమ్స్ చాలా తక్కువ రిలీజ్ అవుతాయి. ఎంత తినేసినా మనకి ఎంత కావాలో అంతే వెళ్ళేది, ఎక్స్ట్రా ఒక మెదక్ కూడా లోపలికి వెళ్ళేది కాదు. ఆ టైం అలాంటిది ఆ సెన్స్. అలాగే సాయంత్రం 5-6 గంటల కంటే ఎంజైమ్స్ చాలా తక్కువ ఉంటాయి, భోజనం మనం ఎంతకాలం అంతే తినేవాళ్ళం, అందుకని లిమిట్ లేదు మనకి. మధ్యాహ్నం ఎంజైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో మధ్యాహ్నం భోజనం చేసాం అనుకోండి, మామూలుగా పని లేని వాళ్ళం, మనం కావాల్సిన కన్నా ఎక్కువ తింటాం. అదే వ్యవసాయ పని వాళ్ళకైతే వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు భోజనం చేయమనేవారు. ఈ ఫుడ్ టైం కరెక్ట్గా ఉన్నాంచే ఇప్పుడు మనకి ఒబేసిటీలు కానీ, థైరాయిడ్లు కానీ, లేదా ఏమైనా కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, అంటే ఓవర్ వెయిట్ ఇలాంటివి ఏం లేవు మనకి. అప్పుడు మనకి లిమిట్ లేదు, డైటింగ్లు ఎవరు చేయలేదు. ఏమండి ఎవరైనా డైటింగ్లు చేశారు? అప్పుడు ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఏ టైంలో తినాలో తిన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినంత వెళ్ళి ఎక్స్ట్రా డైట్ ఎక్కడ వెళ్ళలేదు. అలా ఉన్న ఫుడ్ టైం మనం బ్రేక్ఫాస్ట్ వచ్చాక పాడు చేసుకున్నాం. సూర్యుడితో మనం
తప్పాం. అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే ఏంటి? అప్పుడు ఎవరన్నా హడావడి తొందర కంగారుగా పనులు చేశారా? సాఫీగా తాపీగా ఎంతకన్నా ఎక్కువ పని చేసేవారు, చాలా ప్లెజెంట్గా ఉండేవారు, ఎన్ని పనులైనా చక్కబెట్టేవారు. చిన్న లాజిక్ ఏంటంటే, సూర్యోదయం కన్నా ముందు లేస్తే, మన బ్రెయిన్ చాలా ప్లెజెంట్గా ఉండి మన పనులన్నీ మనం వెనక ఉంటాయండి. ఆ రోజు పనులు ఒకటి ఒకటి చక్కబెట్టుకుంటాం మనం చక్కగా ప్రశాంతంగా. సూర్యోదయం కన్నా ముందు లేచాం కాబట్టి అప్పుడు మనం ఎక్కడ ఏ పనికి హడావడి లేదు, మన పనులన్నీ ఒక లిస్ట్ వెనకాల ఉండేది, చక్కగా ఆర్డర్ ప్రకారంగా చేసేవాళ్ళం. ఇంకా టైం బోల్డ్ మిగిలిపోయేది మనకి, చాలా కూల్గా ప్రజెంట్గా చేసేవాళ్ళం. పరుగులు ఉరకలు లేవు అప్పుడు. సూర్యోదయం తర్వాత లేస్తే ఏమవుతుందంటే, మనం పనులన్నీ ముందుంటాయి మనం వెనక ఉంటున్నాం. ఇప్పుడు అందరం సూర్యోదయం తర్వాత లేస్తాం కాబట్టి పరుగులు ఉరకలు ఉన్నాయి, అదొక ఇబ్బంది. అదేంటంటే మనం సూర్యుని సూర్యోదయాన్ని అంటే సన్ ఉన్న టైంలో ఏం చేయాలో చేయట్లేదు మనం. సూర్యుడితో కనెక్షన్ పోయింది మనకి, పోయి కొన్ని జబ్బులు వచ్చాయి. మీరు చేసి చూడండి, కలిస్తే సూర్యోదయం కన్నా ముందు వేసి చూడండి, ఆ రోజు ఎన్ని పనులు చేస్తారు మీరు? రోజు చేసే పని కన్నా ఎక్కువ చేస్తారు, ఇంకా టైం మిగిలిపోద్ది, ఎక్కడ హరీ వరీ ఉండదు. ఇప్పుడు ఇంత చిన్నపిల్లల నుంచి పరుగు అంతే కదా, ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ముసలిల దాకా ఉరకలు పరుగులే, ఎక్కడ ఏడో కంగారు అడవడి, ఎక్కడ ఏ పనులు సాయంత్రం మళ్ళీ ఏ పని పూర్తి అవ్వదు, సగం పనులు పెండింగే, ఇంట్లో పనులు కూడా. అలా మనం ఏంటంటే, సూర్యోదయం కన్నా ముందు రావడం వల్ల మనం ఎక్కువ టైం మన చేతిలో ఉంటుందండి. లాజిక్ ఏంటంటే, సూర్యోదయం కన్నా ముందు లేస్తే మన చేతిలో టైం ఎక్కువ ఉంటుంది. పొద్దున 6 గంటలు వంట అయిపోద్ది, వంట అయిపోతే ఎంత పని అయిపోద్ది, ఎంత ఖాళీ చెప్పండి, ఎంత పని చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు సరీ శ్వాస సర్వీసో పక్క వాళ్ళకి సాయమో ఎవరికైనా ఇంట్లో తెలకెళ్ళి చేయడమో చేస్తూ ఇలా ఒక ఇది ఉండేది. లేదా ఇంట్లో కూరగాయ మొక్కలు వేయడమో పండించుకోవడం, అవి వచ్చినాయి వాళ్ళకి ఎక్సైజ్, మన ఇంట్లో వంకాయలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో బీరకాయలు ఉంటాయి, వీళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం తీసుకోవడం, ఇలా ఒక ఇది ఉండేది. అంటే ఒక హ్యాపీగా ఒక సర్వీస్ అనేది అలా జరుగుతుండేది, అంతే టైం ఉండేది అన్నమాట. ఎప్పుడైతే మన ఆ సన్ ఆ సూర్యుని మనం ఉపయోగించుకోవట్లేదు, ఆ టైం మనం పర్ఫెక్ట్గా చేయట్లేదు, సో కనెక్షన్ పోయింది. ఈ పోవడం వల్ల మనకు కొన్ని జబ్బులు వచ్చాయి, మరి బోల్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎప్పుడైతే మనం ఫుడ్ టైం మార్చేసుకున్నాం అవునండి, ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్లు వచ్చాయో ఫుడ్ టైం అంతా మారిపోయింది. ఏం చేసాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, 4 సార్లు తిన్న మొదలెట్టు. మధ్యాహ్నం 12 తిన్న భోజనం, రాత్రి 8 తర్వాత తిన్న భోజనం, డబల్ క్వాంటిటీ లెక్క. ఇంకెప్పుడూ దీనికి రెస్ట్ ఉండదు. ఈలోగా మళ్ళీ మనం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే మొహమాటానికో ఫుడ్ ఏంటి, సరదాకో కాలక్షేపానికో, ఇదేదో బాగుందనో, ఏదైనా సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో అవో అంటే సినిమాకి వెళ్ళిన ఇంటర్వెల్లో మనం ఆకలేసి తింటామా? ఏ అదే ఒక అలవాటు, అంతే సరదా, అంతేగా సరదా కోసం తింది కదా, ఆకలేసి కానీ దాహం వేసి కానీ మనం తింటాం ఏంటి, ఏమండి కాదు కదా. అంటే ఇలా ఎవరింటికి వెళ్తాం అప్పుడే భోజనం వెళ్తాం, అదే స్వీట్లు పెడతారు, మొహమాటానికి వేసేస్తాం. అలా ఏంటంటే ఫుడ్ ఎగ్జామ్స్ ఎక్కువ అయిపోయింది మనకి, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. ఏమవుతుంది అప్పుడు అది, అది వేరే వేరే ప్రాబ్లమ్స్కి కారణం. అలా ఫుడ్ టైం మనకి మిస్ అయ్యాం. ఒక సూర్యుని సూర్యుడు ఉండగా తినేది తక్కువ, సూర్యుడు లేకుండా తినేది ఎక్కువ అని, దాంతో కొన్ని జబ్బులు, గ్యాస్ట్రిక్లు, డైజెషన్ అవ్వకపోవడం, కొలెస్ట్రాల్, ఇలా అక్కడితో మనం ఒకటి పోయింది. ఇక నీళ్ళు, నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. అసలు మనిషి నీళ్ళు ఎన్ని తాగాలి అసలు ఎవరికి తెలియదు. మనకి పూర్వం ఎన్ని నీళ్ళు తాగాలో ఎవరికి తెలియదు తెలుసా? ఏ మనిషికైనా నీళ్ళు ఎన్ని తాగాలనేది ఒక లెక్కగా ఉన్నా మనకు ఉందా? ఏంటి మన తాతకో నాన్నకో ముసలమ్మకో ఎవరికన్నా నీళ్ళు ఎన్ని తాగాలని లెక్కలేమన్నా తెలుసా? వాళ్ళని అడిగితే మనకేం చెప్పగలరా? కానీ వాళ్ళు ఎన్ని తాగాలని తాగేసేవారు, రోజు ఎన్ని కావాలని యాంత్రికంగా తాగేసేవారు. పొద్దున్న లెగ్గానే మనిషి ఎన్ని నీళ్ళు తాగాలో వాళ్ళు తెలియకుండా యాంత్రికంగా తాగేవారు. అసలు మనిషికి ఎన్ని నీళ్ళు చెప్పంటారా? 7 దోసులు నీళ్ళు అండి. ఒక మనిషికి కావాల్సినవి ఎవరి దోసులు వాళ్ళది మెజర్మెంట్ భగవంతుడు మనకి ఇచ్చాడు, లీటర్ల కొలత కాదు, ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఒక మనిషికి 7 దోసులు నీళ్ళు సరిపోతాయి, పొద్దున్న లెగ్గానే మొహం కడుక్కొని 7 దోసులు నీళ్ళు తాగితే చాలు. మిగతా అది మన శరీరం ఏం కావాలో అడుగుతూ ఉంటుంది, మన లోపల ఒకటి ఉంటాడు, ఏం కావాలో ఎప్పుడు కావాలో ఏం కావాలో ఏ డిసిషన్స్ ఉందో మన శరీరం చెప్తూ ఉంటుంది. దాని మనం అనుగుణంగా వెళ్ళిపోతే
అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. మన శరీరం మించిన మాస్టర్ కూడా ఎవరు లేడు. అసలు మాస్టర్ మన లోపలే ఉంటాడు, చెప్తూ ఉంటాడు ఏం కావాలో ఏం వద్దు, ఏది కావాలో ఏది వద్దు, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు, ఇది తప్ప రైటా అనేది లోపలికి ఇండికేషన్ వస్తూ ఉంటుంది. కానీ మనం ఇంకో ముసుగులో ఉండి దానికి అప్పెట్టేసి మనం పరిగెడుతుంటాం. అయితే 7 దోసలు నీళ్ళు కదా మనకు కావాల్సింది, 7 దోసలు నీళ్ళు కొలుసుకుని తాగారు మన వాళ్ళు ఏమన్నా? లేదు. ఎలా తాగేవారు? మొహం కడుక్కునేవారు. ఆ బోర్ దగ్గర అదే నువ్వు దగ్గర మనకు అప్పుడు నీళ్ళు ఎక్కడ నుయ్యి, మంచినీళ్ళు ఎక్కడ ఉండేవండి? నుయ్యి. నుయ్యి లేకపోతే కోనేరు, మంచినీటి కోనేరు, ఊరికొక మంచినీటి కోనేరు ఉండేది. లేదంటే నది ఉంది అనుకోండి, నది మూడే మనకి మంచినీటి సోర్స్, నీళ్లు తాగేది మూడు చోట్లే. మనం మొహం అక్కడే కడిగే వాళ్ళం, వెళ్ళి బయట కడిగేసుకుని తెలియకుండా అలా తాగేసేవాళ్ళం. 7 దోసలు నీళ్ళు నింపి అయిపోయింది ఎనఫ్. దానికోసం పని కట్టుకొని రాత్రి పొట్టుకుని బాటిల్లో పొద్దున్నే వేసిన వెంటనే తాగడం కోసం అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకుని ఏం లేదు, చక్కగా తాగేసేవాళ్ళం. ఆ 7 దోసలు ఇప్పుడు అంతే. ఎప్పుడైనా మనం భూమి మీద మానవ జన్మ ఎత్తామంటే మనిషికి కావాల్సింది 7 దోసలు నీళ్ళే. ఎందుకంటే వేదాలు మనకి వేదంలో చెప్పాలి, మన ఋషులు మహర్షులు వీళ్ళందరూ వాళ్ళు ఏం ఊరికే చెప్పలే. అమ్మ 7 దోసలు కొలుసుకోండి అమ్మా, మీరు కొలుసుకుని దాంట్లో పోసుకోండి. మీరు ఇప్పుడు మనకి మనకు బావులు లేవు, కొనేలు లేవు, అన్నీ ప్లాస్టిక్ బాటిల్లో వస్తున్నాయి చేస్తాం. అందుకని ఏంటంటే చక్కగా 7 దోసలు నీళ్ళు కొలుసుకో దాంట్లో పోసుకోండి. ఆ కొన్ని మీకు తెలుసు కదా, ఆ బాటిల్ అదేదో మట్టిదో లేదా రాగిదో పెట్టుకోండి, అది మంచుకొని తాగండి. ఒకరోజు తాగలేదు, 2-3 రోజులకు అలవాటు అవుద్ది, అయిపోయింది, పొద్దున్న నీళ్ళతో ఫినిష్. ఆ తర్వాత మీరు భోజనం 7 గంటలలోపు భోజనం చేసేయండి, మధ్యాహ్నం టిఫిన్ చేయండి, సాయంత్రం భోజనం చేయండి. దాంతో ఫుడ్ గోల వదిలిపోద్ది మనకి, నీటి గోల ఫుడ్ గోల వదిలిపోద్ది. అలా మంచినీళ్ళు మనం ఏం చేసాము? ఆ నీళ్ళని ఎలా తాగేవాళ్ళం? ఈ భూమి మీద ప్రతి ప్రాణి చీమ నుంచి మనిషి వరకు తాగడానికి మనకు వచ్చే నీళ్లు భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు, భూమి ఉపరితలం నుంచి 25 అడుగుల లోతు వరకు ఉన్న వాటర్ మాత్రమే మనకి తాగడానికి పనికొచ్చే వాటర్ అండి. ఈ భీమ్ మీదన్న జీవరాశులన్నీ తాగడానికి పనికొచ్చే వాటర్, ఆరోగ్యాన్ని ఇచ్చే వాటర్, మనిషి 100 ఏళ్ళు ఉంచే వాటర్, 25 అడుగుల లోతు వరకు ఉన్న వాటర్ మాత్రమే. మహా అయితే 30 అడుగులు, అంతమించి నీళ్లు పనిచేయవు, అంతమించి లోపలికి వెళ్తే మినరల్స్ వచ్చేస్తాయి. 2, మనం ఎక్కడైతే నీళ్లు తెచ్చుకుంటున్నామో రోజు మంచినీళ్ళు, ఆ నీటికి రోజు ఎండబడాలి. ఆ బావికి కానీ కోనేరు కానీ నదికి కానీ ఎండబడాలి. ఎండే ప్యూరిఫైయర్, ఎండే మినరల్ వాటర్. అన్నీ నూతులు తెచ్చుకోవాలి, నూతికి ప్రతిరోజు మధ్యాహ్నం అయినా ఒక గంట ఎండబడేది, ఆ నీళ్ళు తాగిన వల్ల మనకు ఏ జబ్బులు లేవు. ఇప్పుడు అదే నీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యి మనం మిస్ అయ్యాం, వాటర్ ఎలా పోయింది? ఇప్పుడున్న వాటర్కి భూమిలోంచి నోటికి వచ్చే వరకు ఎక్కడైనా ఎండబడుతుందా? ఆలోచించండి, మనం తాగే మంచినీటికి ఎక్కడన్నా ఎండబడుతుందా? లేదు. ఎక్కడన్నా ప్లాస్టిక్ తగలకుండా నోటి దాకా వస్తుందా? లేదు. ఏంటి 25 అడుగుల లోతు వరకే తెచ్చుకుంటున్నావా? లేదు. దాటేసాం, లోపలికి ఎవరికి వెళ్ళిపోయాం, వెళ్ళిపోయి 100, 200, 300, 400, 500 వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం. అందులో అన్నీ మినరల్స్ ఉంటాయి, అందులో ఉన్న వాటిని తీసేసి కొత్త వాటిని కలిపేసి మనం వాటర్ని సాఫ్ట్ వాటర్ చేస్తాం. అందులో హార్డ్నెస్ తీస్తాం, అంత సాఫ్ట్గా చేసేసాం మినరల్ వాటర్ అనే పేరుతో. మనం తాగుతున్న వాటరు మనకి రెసిస్టెన్స్ పోగొట్టే వాటర్. ఇప్పుడు పాత పూర్వం వాటరు, ఆ నూతి నీళ్ళు, కోనేటి నీళ్ళు మనకి శరీరంలో వ్యాధి నిరోధకత పెంచేవి, ఇమ్యూనిటీ పెంచేవి, జబ్బులు రాకుండా చేసేవి. ఇప్పుడు వాటర్ మనం సెన్సిటివ్ అయిపోయి మనం బాడీలో రెసిస్టెన్స్ పోతుంది అనమాట. ఈ వాటర్ తాగడానికి చాలా టేస్టీగా బాగుంది, కానీ మనం వాటర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, పంచిపోతాలో 2 పోయాయి, నీరు పోయింది, నిప్పు పోయింది, కొన్ని జబ్బులు వచ్చాయి. ఈ వాటర్ మనం ఎక్కడి నుంచో మినరల్ వాటర్ చేసుకున్నాం, అసలు వాటర్కి ఎండ పడదు, ఏమీ లేదు, అయిపోయింది. ఇప్పుడు వాటర్ని మార్చగలమా అంటే మార్చే పరిస్థితి లేదు, మనం మార్చలేము. మనం నెక్స్ట్ తరానికి ఇది మంచిది తెలుసు కాబట్టి మళ్ళీ మనం తర్వాత తరానికి ఏదో ప్రశాంతంగా ఏదో ఊరి దేవర కొంచెం బాగా రిమోట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో మళ్ళీ కొత్తగా విలేజ్ని క్రియేట్ చేయడం, కొత్తగా బావులు తోవడం, కొత్తగా కోనేలు కట్టుకోవడం, అలాంటి తర్వాత తరానికి చేయాలనే కాన్సెప్ట్ మనకు వస్తే తర్వాత తరం బాగుంటుంది. నదులను ఎలాగా మనం ప్యూరిఫై చేయలేం, నదులను ఎలాగా మనం చేయలేం, ఎంతైనా చేయలేం. కాబట్టి కొత్తగా బావులు తీయగలం, కొత్తగా కోనేలు కట్టగలం. అలాంటి ఇంకో డౌటు, ఉన్న
నదుల్లోనే నీళ్ళు లేవు, ఇంకా బావులోని కోనేలు తీస్తే నీళ్ళు వస్తాయా అనుకుంటారు. నీళ్లు ఉండడానికి, మంచినీళ్ళు ఉండడానికి, మంచినీళ్ళు రావడానికి మన పూర్వీకులు ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. నేరేడు చెట్లు వేసేవారండి. నుయ్యి తవ్వాలనుకోండి, మనకు అప్పుడు ఏమైనా ఈ జియాలజిస్టులు ఉన్నారా లేకపోతే మనకి ఏమైనా టెస్టులు ఉన్నాయా? ఏం లేవు కదా, ఏ మిషన్ లేవు కదా. ఎలా నీళ్ళు ఎక్కడితోనే నీళ్ళు వచ్చాయి? వాళ్ళకి ఏమైనా వేస్ట్ అయ్యాయా? ఇలా బావి తీస్తే నీళ్ళు, కోనేరు తీస్తే నీళ్ళు వచ్చాయి కదా. ఇక్కడ పర్లేదు, నేను కూర్చోడం కూర్చోడం తీసే రెడీ. ఒక సింగిల్ ఐటెంలో అయిపోయేది పని. ఎందుకైపోయేది? వాళ్ళ నేచర్కి ఒక లింక్ ఉండేది వాళ్ళకి. నేరేడు చెట్లు ఎక్కడైతే ఉంటాయో, నేరేడు చెట్టు చుట్టూ మనం నుయ్యి తీస్తే నీళ్ళు వస్తాయండి. నీళ్లు లేని చోట నేరేడు చెట్లు వేసామనుకోండి, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సంవత్సరం పడిన వర్షం నీళ్ళన్నీ ఉండి ఇంకా సంవత్సరం అంతా ఎప్పుడు వాటర్ ఉంటుంది. ఎక్కడ వాటర్ లేకపోయినా నేరేడు చెట్టు ఉన్న దగ్గర వాటర్ ఉంటుంది. అందుకని నేరేడు చెట్టు ఉన్న చోట నీ తేవేవారు, లేదా కోనేరు కట్టి కోనేరు కొట్టినంతా నేరేడు చెట్లు వేసేవారు, నది ఒడ్లంతా నేరేడు చెట్లు వేసేవారు. అది అప్పటి సైన్స్. ఇప్పుడంతే, నేరేడు చెట్లు ఉన్న చోట నుయ్యి తీయాలి, లేదా ముందు ఒక నేరేడు చెట్లు వేసి ఒక 4-5 ఏళ్ళు పెరిగిన తర్వాత నుయ్యి తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి. కోనేరు కనుకుంటే కోనేరు చుట్టూ నేరేడు చెట్లు వేసామంటే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. ఎక్కడైతే చెరువులో నీళ్ళు ఎండిపోయా కొన్ని నేరేడు చెట్లు వేసి చూడండి, 2-3 ఏళ్ళ తర్వాత ఎప్పుడు పుష్కలంగా నీరు ఉంటుంది, ఎంత మండు వ్యాసమైనా. ఎక్కడన్నా ఉన్న చెట్లు కొట్టేస్తాం మనం, మనకు అడ్డొచ్చేయని. అలా ఇప్పుడు నీరుని మనం మిస్ అయిపోయాం. ఇప్పుడు తాగుతున్న నీళ్ళన్నీ స్లో పాయిజన్, విషం చంపేస్తుంది తొందరగా మనం. మన జీవితం 120 సంవత్సరాల 70 ఎందుకు పడిపోయిందంటే నీళ్ళే, ఆ నీళ్ళు లేవు కాబట్టి. అలాగే మనం ఆ నీటిని సంవత్సరం అంతా ప్యూరిఫైగా ఉంచడం కోసం, శుభ్రంగా ఉంచడం కోసం ఒక మనం ఒక ప్రక్రియ చేసేవాళ్ళం, ఒక పద్ధతి పాటించేవాళ్ళం. ఆ పద్ధతి ఏంటి? ఒక్కసారి ప్యూరిఫై చేస్తే, ఒక్కసారి నీటిని శుభ్రం చేయడం కోసం ఒక పని చేస్తే, అది 365 రోజులు నీటిని అలా శుభ్రంగా ఉంచేవి. ఏంటో తెలుసా? వినాయక చవితి. వినాయక చవితిలో పత్రి నిమజ్జనం. ఆ కాన్సెప్ట్ అది. వినాయక చవితి కాన్సెప్ట్ ఏంటంటే, మనం చేసే ప్రతి పని అంటే ఇప్పుడు మనం మనకు భయం ఒకటే, దేవుడు అంటే భయం. దెయ్యమన్నా దేవుడు అన్నా రెండే భయాలు మనకి, ఇంకా ఏ భయం లేదు మనకి మనిషికి. అందుకని అలాంటిది ఒక స్పిరిచువల్ క్రియేట్ చేసి వినాయక చవితి పెట్టారు. ఆ సీజన్లో ఏది పెట్టారు? వర్షాకాలంలో వర్షాలు పడగానే రకరకాల బ్యాక్టీరియా పుట్టేస్తాయి, గాలిలోని వాటర్లోని విపరీతం బ్యాక్టీరియా ఉంటుంది. సో దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. అప్పుడు మనకేం ఇలా మందులు ఇందులో ఏం లేవు కదా, క్లోరిన్లో వేయడం అలాంటి ఏం లేదు. ఒక సైంటిఫిక్గా చేసిన పని శాశ్వతంగా ఉండేలాగా, మనకు ఎలాంటి హాని లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే పనులు చేసేవారు. ఆ వినాయక కాన్సెప్ట్ ఏంటి? 3 కాన్సెప్ట్స్. 1 పత్రి పూజ, ఏకవింశ పత్ర పూజ, 21 పత్రాలతో వినాయకుని పూజ చేయడం. ఆ 21 పత్రి మన శరీరంలో ఉండే 21 అంగాలకి రెమెడీస్, అవన్నీ పరిష్కారాలు. మీకు అవన్నీ యూట్యూబ్ పెడతాం. వినాయక చవితి కాన్సెప్ట్ ఒక 2 అవర్స్ మాట్లాడుకోవచ్చు మనం. ఆ చేసే పని ఎంత, ఆ పిండి వంటల దగ్గర నుంచి అన్నీ కూడా మనకి హెల్త్ ఎలా ఇస్తాయి. ఆ పత్రి పూజ చేసేవాళ్ళం, 21 పత్రాలతో పూజ చేసేవాళ్ళం. పూజ చేసిన తర్వాత నవరాత్రులు ఉండేవారు, అంటే కనీసం 1 రాత్రులను ఉంచుతామని మనం, లేదంటే వెంటనే వేసేస్తాం బడికి వెళ్ళి. ఎందుకు నవరాత్రులు పెట్టారు? ఆ పత్రి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇంట్లో ఉంటే అది ఒడిలి ఆ వాసన అంతా ఇల్లంతా వ్యాపించి బ్యాక్టీరియా అంతా చచ్చిపోయేది. ఆ వాసన చచ్చిపోయాయి, ఆ 21 పత్రాల యొక్క వాసనకి ఇల్లింట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చచ్చిపోయేది. జబ్బులు వచ్చాయి కాదు, జ్వరాలు అలాంటివి వచ్చాయి కాదు, ఇల్లంతా ఫ్రెష్గా ఉండేది. అయిపోయిందా? చక్కగా దీన్ని తీసుకెళ్ళి నిమజ్జనం ఇంకో కాన్సెప్ట్. నిమజ్జనం అంటే ఏంటి? ఎక్కడైతే మంచినీళ్ళు తాగుతున్నాం మనం, ఆ బావిలో కానీ, ఆ కోనేరులో కానీ, ఆ నదిలో కానీ, ఊరంతా తీసుకెళ్ళి అక్కడ వేసేవారు. వేయడం వల్ల ఈ పత్రాలు, ఈ పసుపు మట్టి ఇవన్నీ అందులో అడుగు వెళ్ళిపోయి ఆ రోజు ఆల్కలైట్ రిలీజ్ చేస్తూ కొంచెం కొంచెం ఆ వాటర్ని సంవత్సరం పాటు శుభ్రంగా ఉంచేవి. అది వినాయక చవితి పెట్టిన కాన్సెప్ట్. ఇప్పుడు అదే వినాయక చవితి మనం ఏం చేస్తున్నాం? పత్రికాంతి పత్రిక యూజ్ చేసి ప్లాస్టిక్ ఫ్యారీస్ అవి వేసి ఇంకా ఉన్న వాటర్ని పొల్యూట్ చేస్తాం. అలా వాటర్ శుభ్రం చేయడం కోసం ఒక ప్రాసెస్ ఉండేది అనమాట. అలా మనం నీటిని, అలాంటి నీళ్ళు ఇప్పుడు ఏమైనా తాగుతున్నాం మనం చెప్పండి? లేదు. ఒక పెద్ద పద్మయుగంలో చిక్కుకున్నాం మనం. బయటికి రావడానికి మనం మార్గం ఎదుక్కోవాలి. ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్ లేకుండా వెళ్ళలేదు. ఈ చిన్న చిన్న మార్పులే మనకి రేపు జబ్బులు రాకుండా చేసేది, జబ్బులను అక్కడతో ఆపేది, అంతం చేసేది. ఈ చిన్న మార్పులే, ఈ పంచభూతాలతో ఉన్న కనెక్షన్ను మళ్ళీ మనం కనెక్ట్ అయిపోవడమే. ఆ కనెక్ట్ ఎలా తప్పాం? ఇలాగే తప్పాం.
సమ్ సూర్యుని వదిలేసాం కొన్ని జబ్బులు వచ్చాయి, వాటర్ను వదిలేసాం కొన్ని జబ్బులు వచ్చాయి. ఇక భూమి మెయిన్, భూమి కదా మన ఆధారం, మనం రోజు లేస్తామంటే దీని మీద కదా ఉంటాం. ఇంతకుముందు ఎవరికన్నా మోకాలు అరిగిపోవడం తెలుసా? మన తాతలకో మామలకో ఎవరికన్నా పూర్వీకులకి మోకాలనే ఉంటాయి, ఈ అరిగిపోతాయి అని ఏమన్నా తెలుసా అండి? ఎవరన్నా చెప్పారు మనకి కీళ్ళు అరిగిపోతాయి, ఎనుపూసలు అరిగిపోతాయి, మెడపూసలు అరిగిపోతాయి అని ఎవరన్నా చెప్పారా? పోనీ అలా ఏమైనా అనుభవించారా? లేదే. ఈ 30 ఏళ్ళు మనకేందుకు అరిగిపోతున్నాయి? వాళ్ళు 90 ఏళ్ళు అయినా చెంగు చెంగుమని తిరిగేవారు, అవునండి. ఎక్కడ మోకాలు అరిగిపోలేదు, కూర్చుని కింద మట వేసి కూర్చుని భోజనం చేసేవారు. 90 ఏళ్ళ వయసులో కూడా కూర్చున్నారు. ఇప్పుడు మన 25 ఏళ్ళు 30 ఏళ్ళకి కింద కూర్చుని భోజనం చేయని పరిస్థితి మాది. మట వేయలేవు, ఎత్తి మీద కూర్చోవాలి, కింద కూర్చుని ఇంకా అరిగిపోద్ది అంట డాక్టర్ గారు. ఎందుకు అరిగిపోతుంది? ఏంటి లాజిక్ ఏంటి అసలు చెప్పంటారా? మనం భూమిని టచ్ చేయడం మానేసాం, భూమిని స్పర్శించట్లా. చెప్పులు లేకుండా భూమి మీద నడిచేది ఎంతసేపు చెప్పండి? మనం పోనీ ఇంకా పర్లేదు, ఇలాంటి చోట ఉన్నాయి ఇంకా బాగా మనకు ఇలాంటి పల్లెటూళ్ళు. ఒక హైదరాబాద్ సిటీలో చెప్పులు ఉన్నా లేకపోయినా మట్టిని టచ్ చేయగలవా? మట్టిని టచ్ చేస్తున్నారు ఎవరన్నా? ఇళ్ళలో కూడా చెప్పులు వేసి తిరుగుతాం. ఏమైందంటే మనకి మట్టి ఇల్లు, మట్టి రోడ్లో ఉన్నాను చేపు, మట్టిలో ఉన్నాం చేపు. రోజులో కనీసం కోట్ల రాణి అయినా సరే సాయంత్రం పూలతోటకి వెళ్ళి విహరించేది ఎందుకు? మట్టిని టచ్ చేయడం కోసం. అలాగే వాళ్ళు కట్టే భవనాలు కూడా నేచురల్ స్టోన్తో కట్టేవారు కాబట్టి అవి కూడా హెల్త్ని వచ్చేవి, ఇప్పుడు అదిగిపోలేదు. అదేందండి, ఎప్పుడైతే మనకి టైల్స్, మార్బుల్స్, గచ్చులు, టైల్స్, మార్బుల్స్, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చాయో మన కీళ్ళు అరిగిపోవడం మొదలైంది. ఆ టెక్నిక్ ఏంటంటే ఎలా అరిగిపోతుందంటే, భూమి మీద నడిచామనుకోండి చెప్పులు లేకుండా, భూమి మీద నడిచామనుకోండి మట్టిలో, భూమి నుంచి మనకు ఒక ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది, కరెంట్ లాంటి ఒక ఎనర్జీ, ఎర్త్ నుంచి ఒక ఎనర్జీ మనకు బాడీకి వస్తూ ఉంటుంది. అదొకటి. నడిచే నడక ఎలా ఉంటుందంటే, భూమి మీద నడుస్తుంది అనుకోండి, ఈ మోకాలు జాయింట్లు ఉన్నాయా, వెన్నుపూసలు ఉన్నాయా, ఇవన్నీ ఇలా ఉంటాయి కదా జాయింట్స్, జాయింట్ ఎలా ఉంటుంది? ఎముక, ఎముక పైన ఒక మెత్తటి పొర, మెత్తటి ఎముక, కాట్లేజ్ అనే మెత్తటి ఎముక, అది దాని మధ్యలో ఒక ఫ్లూయిడ్ గమ్ము లాంటి జిగు లాంటి పదార్థం అవి ఉండడం వల్ల అది ఎప్పటికీ అరగవు, ఫ్లెక్సిబుల్గా ఉండి మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మట్టి మీద నడుస్తున్నామో ఈ చిన్న వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట, ఎర్త్ మీద నడడం వల్ల. మట్టి మీద నడిస్తే ఆ వైబ్రేషన్ ఉంటుంది ప్రతి జాయింట్కి. ఈ వైబ్రేషన్ ఉన్నంతకాలం ఆ ఫ్లూయిడ్ ఎప్పుడు పోదు, ఫ్లూయిడ్ పోకపోతే ఎముక అరగదు, అంతే కదా లాజిక్. ఎప్పుడైతే మనం గచ్చుల మీద, టైల్స్ మీద, మార్బుల్స్ మీద నడడం మొదలెట్టామో ఇలాగే నడుస్తున్నాం. ఎప్పుడైతే ఇలా నడుస్తున్నామో ఉన్న ఫ్లూయిడ్ ఎంత ఆపరేట్ అయిపోతుంది, దానికి వైబ్రేషన్ లేదు కదా, ఆ వైబ్రేషన్ ఉంటే కొత్త తయారవుద్ది రోజుని. ఎప్పుడైతే అది లేదో ఏమైంది, ఉన్నది పోతుంది 30 ఏళ్ళకే, పోయిన తర్వాత ఇంకేమవుద్ది, కాట్లేజ్ అరిగిపోతుంది, ఎముకలు అరిగిపోవడం. ఆ అరిగిపోయిన తర్వాత తీసి పడే కొత్త వేసేద్దాం, మన సైన్స్ మనకు ఉంది కదా, తెలియజేయాలి మనకి కొత్తగా తీసేసి కొత్త వేసేద్దాం. పోనీ కొత్త ఏమైనా 100 ఏళ్ళు ఉంటుందా? మహా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడకని బట్టి రోజు లెక్కెట్టి ఒక 8 అడుగులు బాత్రూమ్కి 8 అడుగులు అన్నన్నకి 8 అడుగులు లెక్కేసి వాడుకుంటే ఇన్వెస్ట్మెంట్ కదా అది ఉంటుంది. ఎక్కువ పడితే ముందే అరిగిపోతుంది, మళ్ళీ వేస్తామో వేయలేమో అది వేరే సంగతి, ఆ టెక్నాలజీ మళ్ళీ వస్తలేండి తర్వాత ఏజ్లో అరిగిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ కొత్త వేస్తామో ఇంకొక టెక్నాలజీ వస్తుంది ఏం కాదు. పోనీ వేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే, ఈ జాయింట్లో నొప్పి పోద్ది, ఇక్కడ నొప్పి వద్ది, ఇక్కడ నొప్పి వద్ది, ఇది బేస్ అవుతుంది కదా, ఇక్కడ ఇక్కడ బేస్ అవుతుంది కదా, నొప్పులు ఇక్కడెక్కడ పోలేవు ఇప్పుడు, దానికి ఏం చేయాలి, ఏ డాక్టర్ తెలీదు, అంతే కదా. ఈ రాడ్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ బేస్ అవ్వాలి, లేకపోతే పైన బేస్ అవ్వాలి, అంతే కదండి. ఆ బేస్ అయిన తర్వాత ప్రెజర్కి ఇక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ పెయిన్స్ మొదలయ్యి, ఇప్పుడు అందరికీ ఇక్కడ బాబులు ఇక్కడ నొప్పులు ఉన్నాయి వాళ్ళందరికీ. సెట్ అయితే పర్లేదు, సెట్ అవ్వకపోతే ఇది ఒకవేళ అలా ఏంటంటే మనం టచ్ అయిపోవడం వల్ల ఎముకల మధ్యలో స్పైనల్ కార్డు, మెడపూసలు ఇవన్నీ అరిగిపోవడానికి ప్రధాన కారణం మనం భూమి మీద నడకపోవడమే. కనీసం రోజుకి గంట అరగంట చెప్పులు తీసి భూమి మీద నడిస్తే ముందు ఎరగడం ఆగుతాయి, కొత్తగా జనరేట్ అవుతాయి. ఇది పెద్ద కారణం. భూమిని వదిలేసాం, పంచిపోతాల్లో 3 వదిలేసాం. ఇప్పుడు గాలే పెద్ద ప్రాబ్లం మనకి. అంటే మనం అన్ని ఇరుకిరికి ఇల్లు, అన్ని స్లాబ్స్ కదా, అన్ని స్లాబ్లే మనకి, స్లాబ్లు అంటే ఒక బాక్స్, ఒక అట్టపెట్టిలా ఉంది మన ఇల్లు. పూర్వం ఇల్లు ఎలా ఉండేయండి,
పూర్వం ఇల్లు ఈ షేప్లో ఉండేవి, అవునా? పైన ఇలా గోపురంలో ఉండి ఇల్లు ఉండేది. ఇల్లైనా గుడైనా మసీదైనా చర్చ్ అయినా ఏదైనా పైన ఒక ఈ షేప్ ఉండేది. ఈ షేప్ ఎప్పుడైతే ఉందో హై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకటి, రెండోది అక్కడ గాలి చాలా ప్యూరిఫైగా ఉంటుంది. రెండు, ఇంటి చెట్లు కనీసం ఒక చెట్టునే ఉండేది, మన చెట్లనే ఉండేవి, ఆ గాలి మనకు వచ్చేది. అది ఎలాంటి చెట్లు ఉండేవి? మంచి మంచి చెట్లు ఉండేవి. ఆ ప్రాంతంలో ఏమున్నాయో ఆ చెట్లు, వేప చెట్లు, కామ చెట్లు, ఇంకోటి ఆ ప్రాంతంలో ఏం పెరుగుతాయో ఆ చెట్లు ఉండేవి, మారే చెట్లు. ఇవన్నీ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేయగలవు. అలాంటి చెట్లు మనం ఏం చేసాం, చెట్లని ఇలా టెంపుల్స్లోని రోడ్డు పర్లేదు, ఇళ్ళల్లో ఏం చేసాము, అన్నీ పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు అంతే కదా, ఆర్టిఫిషియల్ మొక్కలు అవన్నీ మన కాని మొక్కలు వేసి పెంచుకుంటున్నాం మనం. ఏవైతే ఈ క్రోటన్ ప్లాంట్స్ ఉన్నాయో, ఈ అందానికి పెంచే మొక్కలు ఉన్నాయో, ఇవన్నీ వాళ్ళ ఆ మొక్కల తాలూకు గాలి ఎలా ఉంటుందంటే మనకి జబ్బుని క్రియేట్ చేస్తాయండి. టీబీ, క్యాన్సర్ ఇలాంటి జబ్బులు వస్తాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ వెరీ డేంజర్. అందం కోసం ఇండోర్ వేసుకున్న మొక్కలు కానీ, ఇళ్లలో వేసే పూల మొక్కలు కానీ, అంటే మనం మామూలుగా సహజంగా ఉండే మందార పూలు, మల్లెపూలు, సన్నజాజి పూలు మనకు ఉండేవి ఉన్నాయి, అది మంచివి. ఇవి గులాబీలు అవి పర్లేదు. కేవలం కొన్ని అందం కోసం వీటి కోసం క్రాప్ పెంచుకుంటున్నాం కదా, నీడ కోసం అని, ఇవన్నీ స్పీడ్గా పెరుగుతాయని. ఇవన్నీ హైబ్రిడ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ నుంచి గాలి అంతా కూడా మీకు పొల్యూషన్ సారేస్తుంది. మారేడు చెట్టు, ఒక్క మారేడు చెట్టు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని శుభ్రం చేయగలదండి. ఒక పెద్ద చెరువు ఉందనుకోండి, ఒక 5 ఎకరాల్లో చెరువు ఉందనుకోండి, ఒక 2 మారేడుకొమ్మలు అందరూ పడేస్తే ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోద్ది అనమాట. అది మారేడుకున్న గొప్పతనం. రెండు, ఈ షేప్ ఎప్పుడైతే ఉందో, ఈ గాలి ఇలా ఉన్న షేప్లో ఉన్న గాలి పీల్చుకున్నామో మనకి డిప్రెషన్, స్ట్రెస్ ఉండదండి. ఎప్పుడైతే ఈ స్లాబుల్లో పడుకుంటున్నామో డిప్రెషన్, స్ట్రెస్ పెరిగిపోయింది. మన పూర్వం వాళ్ళకి ఏమన్నా తెలుసా, డిప్రెషన్ అంటే స్ట్రెస్ అన్నా, డిప్రెషన్ అన్నా, నిద్ర పట్టలేదు, నిద్ర లేదన్నా, నిద్రలేమి అలాంటి వాళ్ళకేం తెలియదే. ఎందుకు లేదంటే ఇలా ఉన్న ఇంట్లో నిద్ర ప్రభావం ఉండదు, డిప్రెషన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే ఇలా వచ్చేసామో, ఈ ఆర్కిటెక్ట్ మనది కాదు, ఈ టెక్నాలజీ, ఈ ఆర్కిటెక్చర్ మన ఇండియన్స్ కాదు. ఇలా ఉన్న ఇల్లు ఏదైనా సరే మొత్తం లోపలంతా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తాను. అందుకని ఒక 20 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు మార్చాలంటే మార్చలేం కదా. దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, పైన ఒక పిరమిడ్ ఈ యాంగిల్ 1000 రెట్లు ఎనర్జీని తీసుకొస్తుంది. మామూలుగా ఉండే యాంగిల్ కన్నా ఈ పిరమిడ్ లెక్కలు కొలత ప్రకారం వేస్తే ఈ డైమెన్షన్స్ 1000 రెట్ల పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాడు. పైన ఒక అపార్ట్మెంట్ ఒక పిరమిడ్ వేసాం అనుకోండి, కింద అపార్ట్మెంట్లో అందరూ బాగుంటారు, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, స్ట్రెస్ ఉండదు, డిప్రెషన్ ఉండదు. ఇలా ఉన్న ఇళ్లలో మనం ఉమ్మడి ఫ్యామిలీ 50 మంది 60 మంది ఉండేవాళ్ళం. అప్పుడు ఎవరికి కీచురాట్లు గొడవలు లేవు. ఇలా ఉన్న ఇంట్లో 2 ముగ్గురు 4 ఉన్న ఎవరికి పడదు, ఒకరి థాట్స్ ఇంకొకరికి నచ్చవు, డిప్రెషన్, అందరికీ స్ట్రెస్, ఎవరికి నిద్ర పట్టదు. ఇదే మెయిన్ కారణం. మనం ఇంకా ఎయిర్ని ఇంకా రకరకాలుగా పొల్యూట్ చేసాం, ఎన్ని రకాల ఏళ్ళ నిజాక చేస్తాం. పూర్వం ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా ఉండడం, సకాలంలో వర్షాలు పడడం కోసం మనం భోగిమంటలు వేసేవాళ్ళం. భోగిమంట పెద్ద కాన్సెప్ట్ అండి. ఆవు పేడ కానీ, ఆవు పేడ కానీ, ఆవు మూత్రం కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు పాలు కానీ, ఏవైనా సరే ఆవు నుంచి వచ్చినవన్నీ మనం నిప్పులు వేస్తే కాలుదగా వచ్చే పాలు నైట్రోజన్ ప్లస్ సిల్వర్ ఐడైడ్ అనే రసాయనాలు ఉంటాయి అందులో, అవి నేచురల్. భోగిమంట ఎందుకు వేసేవారు తెలుసా అండి? సకాలంలో వర్షాలు పడడం కోసం, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం. సైంటిఫిక్గా ఏంటంటే, భోగిమంట ఎలా వేసేవారు మనకి, పిడకలు అంతే కదా, పిడకలు, ఆవు పిడకలు, ఆవు పేడని పిలకలు చేసి రౌండ్గా కన్నాలు పెట్టి వాటికి తాడుతోటో దారంతోటో దండలు గుచ్చి పిల్లలు పెద్దలు అందరూ భోగి రోజు 2 కర్రలు ఎగించి ఆ కర్రల మీద భోగి పిడకలు వేసి అంటించేవారు, లేదా భోగి పిడకలు వేసి కర్పూరం పెట్టి వెలిగించేవారు. అసలు వుడ్డి లేదు, ఓన్లీ పిడకలే భోగిమంట అంటే. ఎదిగేసేవారు అనుకున్నారు, మనకి సంక్రాంతికి ఏమైందంటే పొలాల్లో పంటలన్నీ ఇంటికి వచ్చేసేవి, మనకి బోర్లు అలాంటివి ఏం లేవు, అన్నీ వర్షాధార పంటలే. సంక్రాంతి అయ్యేటప్పటికి పంటలన్నీ మొత్తం ఇంటికి వచ్చేసే, పొలాలన్నీ ఖాళీగా ఉండి
మళ్ళీ ఋతుపనాలు రాగానే వర్షాలు పడాలి. సకాలంలో సకాలంలో వర్షాలు పడడం కోసమే ఈ భోగి మంట వేసేవారు. ఎందుకు వేసేవారు అంటున్నారు? ఈ పిడకలో ఉన్న ఈ భోగి మంటలు అందరూ వేయడం వల్ల, భారతదేశం అంతా వేయడం వల్ల ఈ పొగ అంతా పైకి వెళ్ళిపోయి ఈ పొగలో నైట్రోజన్ను సిల్వరేడియం ఉండడం వల్ల వేసవకాలం అంతా మనకు ఓజోన్ నుంచి రక్షణగా ఉంచేదండి, గాలిని శుభ్రంగా ఉంచేది, ఓజోన్ నుంచి రక్షణగా ఉంచేది. ఎప్పుడైతే ఋతుపానాలు వచ్చాయో రాగానే ఈ సిల్వరైడెడ్ నైట్రోజన్ కలిసి ఆ మేఘాలని వర్షంగా కురిపించేవన్నమాట. అందుకని మన సకాలంలో వర్షాలు పడి మళ్ళీ పంటలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే భోగిమంట మనం ఏం చేస్తున్నాం? పనికిరాని చెత్త, టైర్లు. భోగిమంట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి తెలిసింది, ఇంట్లో పనికిరాని చెత్త అంతా బయటకు లేయడమే. వచ్చే వర్షాలను కూడా కొరకనే చేస్తాం మనం. మన తెలివితేటలతో మనం ఏం చేస్తామంటే, సైన్స్ అని మనం ఇప్పుడు టెక్నాలజీతోటి మేఘ మదనం అని చేసుకుంటున్నాం. మేఘమదనం ఏం చేస్తామండి? ఎక్కడైతే వర్షాలు, ఎక్కడైతే మేఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి ఈ సిల్వర్ ఎడిడ్ నైట్రోజన్ కలిపి జల్లుతాం అందులో. అది మేఘాలు వర్షం పడతాయి. ఎక్కడ మేఘాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఈ వేసేది కెమికల్ సిల్వర్ ఎడిడ్. అదేముంది, ఒంటికి పడితే స్కిన్ జబ్బులు వస్తాయి, పంటలు పడితే ఇంకేమవుద్ది పోతాం. అదే మన పూర్వం సైన్స్, మన టెక్నాలజీ, మన ట్రెడిషన్ ఏముండేది? వరుణ యాగం చేసేవారు. అవునండి, వరుణ యాగం అంటే అర్థం ఏంటి? మంత్ర వేద పండితులు అందరూ కూర్చొని ఒక మంత్రోచ్చారణ చేసేవారు. ఆ ధ్వనికి ఎక్కడో ఉన్న మేఘాలు ఇక్కడికి వచ్చేవి. వరుణయాగం అంటే ఎక్కడైతే వర్షాలు లేవో అక్కడే ఆ ప్లేస్లోనే వర్షం పడడం కోసం చేసే వరుణయాగం. మేఘమదనం ఏంటంటే ఎక్కడ మేఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వర్షం కురిపించడం. ఏది కావాలి మనకి? ఎక్కడ లేవో అక్కడ కావాలి కదా. మేఘాలను రప్పించగలమా? మనం రప్పించలేము. కానీ పూర్వం రప్పించేవారు. ఆ మంత్ర ధ్వనితో మేఘాలు అక్కడికి వచ్చేవి. ఈ డబ్బాలు డబ్బాలు నెయ్యి అక్కడ వేసి హోమం చేయడం వల్ల ఇదంతా అందులోకి వెళ్ళి కుంభ ఋషి కలిసి కురిసేది. ఈ సిల్వర్ రేడియో వల్ల, నైట్రోజన్ వల్ల ఆ వర్షం పడేది, విపరీతంగా కుంభ ఋషి కురిసేది అనమాట. అది వరుణయాగం. అప్పుడు అది సైన్స్ నేచురల్గా ఉంటుంది. ఆ వర్షం మనకి ఎలాంటి హాని చేసేది కాదు. ఇలా మనం ఈ భోగి మంటలన్నీ బొల్లి చేసి చెట్లు, మనకు కాని చెట్లు వేరే చెట్లు అందానికి వేసుకుని ఈ ఎయిర్ అంతా పొల్యూట్ చేసి పడేసాం. ఇంకా ఉన్న ఇళ్లలో ఏసీలు అవి పెట్టుకుని మనం ఎక్కడ ఇంట్లోనే బయట నేచురల్గా రాదు. అందులో హైదరాబాద్ అంటే చూడగితే ఇంక అసలు బయట గాలి ఏమొస్తుంది? అంతే కదా, బయట నుంచి ఏం గాలి రాదు. అపార్ట్మెంట్లో మగ్గిపోవడం వాళ్ళు ఆ లోపల గాలి పీల్చుకుని అదే పీల్చుకుని రీసైకిల్. అలా మనం ఎయిర్కి దూరం అయిపోయాం, ఫ్రెష్ ఎయిర్కి దూరం అయిపోయాం. ఇంకా మీకు తెలిసే లేదో, ఆక్సిజన్ పబ్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి. ముంబై కలకటాల చోట ఆక్సిజన్ పబ్బులు ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పబ్బులనే డ్యాన్స్లు వేసి తాగి తందనాలు ఆడడం ఇప్పుడు లేటెస్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడో ఎంటర్ అయిపోయాయండి. ఆక్సిజన్ పబ్స్ అని వచ్చాయి. అక్కడికి వెళ్ళి గంట ఉంటే చార్జ్ చేస్తాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుని రావడం పబ్లో కూర్చొని, ఏవో స్నాక్స్ అవి ఇస్తాడు అవి తింటూ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడం కోసం ఆక్సిజన్ పబ్స్ అనమాట. రోజుకు ఒక గంట అరగంట పీల్చుకుని వస్తే ఆడ అక్కడ బతకగలం అనమాట. ఆల్రెడీ రన్నింగ్ మీకు ఉన్నాయి, వెళ్ళి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికో మెంబర్షిప్లు పెద్ద ఇది లైఫ్ టైం మెంబర్షిప్లు. ఇలాగా గాలి కొనుక్కునే పరిస్థితికి వచ్చాం మనం. వాటర్ కొనుక్కుంటామని ఎప్పుడు అనుకున్నామండి? మంచినీళ్ళు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటామని ఎప్పుడు అనుకున్నాం మనం? భారతదేశంలో అనుకోలేదు, చాలా అసలు పూర్వం ఏమనుకోలేదు. ఇప్పుడు మంచినీళ్ళు ఇంట్లో కావాల్సిన నీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితికి వచ్చాం. అలా భయపడుతున్నాం. ఇప్పుడు మనం పోనీ ఏమైనా డబ్బులు పెట్టి కొంటున్నాం, అయినా బాగున్నాయి అంటే విషయం స్లో పాయిజన్ కొనుక్కుంటున్నాం. చక్కగా మన రోజుకి నీరు పోయింది, నిప్పు పోయింది, గాలి పోయింది, భూమి పోయింది, ఇంకెవరండి? చంద్రుడు అంతేనా? పంచిపోతాల్లో సూర్యుడు, చంద్రుడు, అమ్మా ఆకాశం. ఆకాశం అంటే చంద్రుడు, ఆకాశంలో నక్షత్రాలు. ఆకాశంలో పెట్టుకుంటే మనం చంద్రుడిని కనుక పెట్టుకోవాలి. మనం చంద్రుడికి మనకి పెద్ద లింక్ ఉంది. ఈరోజు పౌర్ణమి, అందుకే ఈ టాపిక్ మాట్లాడింది. ఇప్పుడు దాకా ఈ టాపిక్ అని మాట్లాడలేదు. పౌర్ణమికి మనిషికి ఉన్న లింక్ ఎంత అద్భుతం అంటే, అందులో లేడీస్కి, ఆడవాళ్ళకి పౌర్ణమికి చాలా పెద్ద లింక్ ఉందండి. హెల్త్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, హెల్త్ ఆరోగ్యం కోసం ఒక పెద్ద ముడి ఉంది వాళ్ళకి. మూన్ సైకిల్, మూన్ సైకిల్, పౌర్ణమి, అమావాస్య, మళ్ళీ పౌర్ణమి. 28 డేస్ కదా, 28 రోజులు పౌర్ణమి, అమావాస్య, మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికి 28 డేస్. అలాగే లేడీస్ మెన్స్ సైకిల్ 28 డేస్. 28 రోజుకి ఎవరికైతే వస్తుందో కరెక్ట్గా వాళ్ళ హెల్త్ బాగున్నట్టే.
70% హెల్త్ బాగున్నట్టే ఎప్పటికీ వాళ్ళకి ఏ జబ్బులు రావు. పెద్ద పెద్ద జబ్బులు ఖచ్చితంగా రావు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు రమ్మన్నా రావు. ఎప్పుడైతే ఆ 28 డేస్కి ఒక్కరోజు అటు ఇటు పర్లేదు కానీ అవుతుంది అంటే చాలు. ఎప్పుడు అది రెండు ప్యారలల్గా ఉంటాయి, అమావాస్య పౌర్ణమి ఈ పీరియడ్స్ టైము కొంచెం ఇంచుమించుగా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి ఇద్దరికి. ఏదో చిన్న కారణం, చిన్న పని ఉందనో ఏదో ఫంక్షన్ ఉందనో ఒక్కసారి ఒక్కరోజు మనం ఒక టాబ్లెట్ వేసి దాన్ని డిస్టర్బ్ చేస్తే, పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ 3 సైకిల్తో రీచ్ అవ్వడానికి 1 ఇయర్ పడతాడండి. అంటే ఒక్క ట్యాబ్లెట్ సంవత్సరం పాటు మీ బాడీలో అలజడిని క్రియేట్ చేస్తారన్నమాట. ఒకే ఒక ట్యాబ్లెట్, ఒకే 1 డే పోస్ట్పోన్, మళ్ళీ మీరు నార్మల్ రీచ్ అవ్వడానికి సంవత్సరం పడుతుందండి. 360 రోజులు మళ్ళీ మీ ఇబ్బంది అనమాట లోపల క్రియేషన్. ఎంత డేంజర్ అండి ఇది. ఈరోజు మనం చాక్లెట్లే వేసుకున్నాం అంతే కదా. అయితే పౌర్ణమికి ఇంకొక ఉన్న గొప్ప పెద్ద గొప్ప ఇదేంటంటే, పౌర్ణమి రోజు ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, వృక్షజాతులు అన్నిటికీ మంచి ఉత్సాహం ఉంటుంది అన్నమాట. వృక్షాల్లో ఔషధ గుణాలు బాగా పుష్కలంగా పెంపొంది ఉంటాయి, చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అలాగే మనిషి మైండ్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అమావాస్యకేమో చిరాగ్గా ఉంటుంది. అమావాస్య అంతా డిప్రెషను, స్ట్రెస్, చిరాకు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ పౌర్ణమికి చాలా ప్లెజెంట్గా అందరం మంచి హ్యాపీ మూడ్లో ఉంటాం. ఏంటంటే నేచర్ ఆ పౌర్ణమి యొక్క పవర్ అన్నమాట. ఆ పౌర్ణమి కిరణాలు ఈ చెట్ల మీద పడి, వాటర్ మీద పడి వచ్చే రిఫ్లెక్షన్ మనకి మంచి ఆరోగ్యం ఇస్తారన్నమాట అండి. వెన్నెల కిరణాల్లో వ్యాధి నిరోధశక్తి పెంచే లక్షణం ఉంటుందండి వెన్నెల కిరణాల్లో. అందుకని వెన్నెల పౌర్ణమి ధ్యానం, పౌర్ణమి ఉపవాసం, అంటే పౌర్ణమి వెన్నెలో పాలు పెట్టి తాగడం, అరెస్ వల్ల తాగుతుంటాం. మన పూర్వకులు చాలా చేసేవారు. పౌర్ణమికి పాయసం వండి తినడం ఇలా చాలా ఉండేవి. ఏంటంటే పౌర్ణమి వెన్నెల కిరణాల్లో ఉండే ఇమ్యూనిటీ ఏదైతే అనుకుంటున్నామో ఆ కిరణాలని ఆవు పాలు మాత్రమే రిసీవ్ చేసుకోగలవు, స్టోర్ చేయగలవు. సో అది తాగితే ఆ కిరణాలు లోపలికి వెళ్ళి మనకి సంవత్సరం పాటు అంటే 6 నెలల పాటు బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తాయి, మన యాంటీబాడీస్ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. ఆ పౌర్ణమి ధ్యానం చేసిన ఇలా అన్నమాట. మామూలుగా మీరు నెలంతా చేసే ధ్యానం ఎంతో, ఒక పౌర్ణమికి నైట్ 1 గంట 2 గంటలు చేసే ధ్యానం అంత అంత ఎఫెక్ట్ అనమాట. అంటే ఈరోజు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రపంచంలో ఇక్కడ ఇంకా పర్లేదు, పౌర్ణమి అది తెలిస్తే మనకి కొంచెం ఇంకా మనం పెద్దగా అంటే ఎక్కువ బిల్డింగ్స్ రాలేదు కాబట్టి. హైదరాబాద్ లాంటి సిటీస్లో పౌర్ణమి తెలిసిన వాళ్ళు ఎంతమంది అండి? పౌర్ణమి ఎప్పుడొస్తే ఎప్పుడో తెలియదు, ఏవో తెలియదు. ఏమండి రోజు అమావాస్యలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుకున్నారు? అన్ని డేసే, ఎయిడ్స్ డే, ఏదో మదర్స్ డే ఇలాంటి డేలే తెలుసు వాళ్ళకి అన్నిటికీ. వ్యాలెన్సన్ డే ఏదో ఇలా 360 రోజులు డేలేలకి అసలు డేలు ఏమో గుర్తుండవు. అమావాస్య పౌర్ణమి ఎవరికి గుర్తుండదు, ఎప్పుడు అమావాస్య ఎప్పుడు పౌర్ణమి తెలియదు. అసలు పౌర్ణమి ఎంజాయ్ చేసేది కూడా తెలియదు వాళ్ళకి. పౌర్ణమి రోజు ఒక్కరోజు ప్రశాంతంగా ఒక టెంపుల్ కొంచెం ఉన్న చోటకి వెళ్ళి చూడండి, మీకు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో. అందుకే పౌర్ణమికి ప్రత్యేకంగా ఆలయాల్లో ఎక్కువ పూజలు పెట్టడం కారణం అది. అక్కడికి వెళ్తాం కాబట్టి, ఇలా కిరణాలు తిరుగుతాం కాబట్టి ఇప్పుడు అసలు వెన్నెలు మనకి మన ఉదయం పడదు. అలాంటి పరిస్థితులు ఉన్నాం. పౌర్ణమి అదేంటంటే, అలాగే మీకు పౌర్ణమి రోజు ఈ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ధ్యానం అవి బాగా కనెక్ట్ అవుతాయి. ఏదైనా నది ఒడ్డు, సముద్ర ఒడ్డు, లేదన్నా ఏదైనా కొంచెం ఊరి చివరన్న కొంచెం తోటలు, ఏదైనా తోటలు లాంటివి లేదా అడవి అలాంటి చోట టెంపుల్స్ అలాంటి చోట వెళ్ళి కనీసం 1 గంట పౌర్ణమి రోజు 1 గంట ధ్యానం చేసి చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది ఆ నెలంతా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఉంటుంది ఇలాంటివి మనం మొత్తం పంచభూతాల నుంచి కనెక్షన్ తప్పాం. అదే ఈరోజు మనకి ఇన్ని అనర్థాలకి కారణం. ఒకటి, రెండోది మనకి డే లైఫ్ జీవన శైలిలో దినచర్య, లేచే టైము, తినే టైము, పడుకునే టైము, పనిచేసే టైము, సేవ చేసే టైము ఇలాంటివన్నీ ఒక సైకిల్ ఉండేది. అవన్నీ పోయి మనకి నిద్ర టైం కరెక్ట్గా ఉండేదండి. అప్పుడు రాత్రి 8 పడుకునేవాళ్ళం, అంతేనా సాయంత్రం 5 భోంచేసి రాత్రి 8 పడుకునిపోయేవాళ్ళం. 6 నుంచి 8 వరకు ఏం చేసాము, అందరం ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊళ్ళో చక్కగా ఆడుకుని, పిల్లలు ఆడుకునేవారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే భజనలు కీర్తనలు చేసుకునేవారు,
ఇంకా పెద్దవాళ్ళైతే ఊరు సంవత్సరం వాళ్ళున్నారు, ఏవో ఉండేది మంచి మూడుతో పడుకున్నారు హ్యాపీగా, అని 8 కల్లా పడుకునేవారు, పొద్దున్న మళ్ళీ 4 కి లేచిపోయారు. ఇలా ఉన్న టైం, ఇలా ఉన్న నిద్ర ఉన్న చెప్పి మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అక్కడ టైం వేస్ట్ అవ్వలేదు మనకి. ఏమండి ఎప్పుడైతే ఈ నిద్ర టైం ఎలా పోయింది మనకి, టీవీలు వచ్చి పాడు చేసేమంది. టీవీలు రాకముందు ఇలాగే ఉన్నాం. టీవీ వచ్చినప్పుడు కొత్తలు కూడా ఎలా ఉంది మనకి, దూరదర్శన్ ఛానల్ ఉండేది, రాత్రి 10 ప్రోగ్రామ్స్ అయిపోయేవి. 10 గంటల తర్వాత ఏ ప్రోగ్రామ్స్ వచ్చేవి కాదు. మనం 8 గంటల నుంచి 10 గంటలు పడుకోవడం మొదలెట్టాం. తర్వాత ఈటీవీ జమిని వచ్చాయి, 12 గంటలతో ప్రోగ్రామ్స్ అయిపోయేవి. అవునండి, 12 గంటల దాకా మెలకుండా మొదలెట్టాం. అలవాటు అయ్యాం నెమ్మదిగా, మనం మందం చూసి మన పిల్లలు అలా మారేది. తర్వాత 24 గంటలు ఛానల్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు నెట్ వచ్చింది అనుకోండి, ఇంకా పగలకి రాత్రికి తేడా లేకుండా పోయింది. ఇలా మనకి మొత్తం ఒక సైకిల్ అనేది, డే లైఫ్ అంటే జీవన శైలి, దినచర్య అనేది మొత్తం పోయింది. ఇక మెయిన్ సమస్య ఆహారం తిరగొద్దాం, ఫుడ్ కదా. ఈ జీవనశైలిలో ఇవన్నీ పంచిపోతాలే, మనం మిస్ అవ్వడమే జీవనశైలి మిస్ అయిపోవడం, అంటే నేచర్కి దూరం అవడం ఎలా అయ్యో చెప్తాను. ఇప్పుడు ఈ అన్నిటికి కనెక్షన్లో కాదు అన్నీ ఉన్నాయి, పక్షులు పశువులు ఏంటి మిగతా జీవరాశులన్నీ నేచర్కి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. అవునా, అవి చంద్రుడిని చూస్తున్నాయి, సూర్యుని చూస్తున్నాయి, నీళ్ళు కూడా పైపై నీళ్ళే తాగుతున్నాయి చక్కగా, వాటికి ఎలాంటి భూమిని టచ్ చేస్తున్నాయి, నేల మీద నడుస్తున్నాయి, కాబట్టి వాటికి ఏమీ బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఏమీ లేవు. మనం వాటిని మిస్ అయ్యాము, మనం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఇకపోతే ఆహారం తిరగొద్దాం, ఆహారం పెద్ద సమస్య ఇప్పుడు మనకి. ఒక ఆయన తినద్దని తినాలంటాడు, ఒక ఆయన తినద్దు అంటాడు, అన్నం తినమంటాడు కూడా, ఆహారం అన్నం తినాలి తినద్దు, కొర్రలు తినాలి అన్నంలో మంచిది కదని ఒక ఆయన అంటాడు. ఈ పెద్ద గోల రచ్చ బయట అంతా ఇప్పుడు అందరూ పిచ్చోళ్ళు, మనమే మనమే ఏ రోజులో చూస్తున్నాం, ఏడు అర్థం కాక అటువంటి కాకుండా అదేమైనా పడిపోయి ఏదో ఒకటి చెప్పాడు అని అన్నీ ఫాలో అయిపోయిన కొంతమంది అంతే కదండి. సరే ఈయన చెప్పాడు ఇది ఫాలో అవుదాం, ఈయన చెప్పాడు అది ఫాలో అవుదాం, ఇంకో చెప్పాడు ఇది ఫాలో అవుదాం అని అన్నీ ఫాలో అయిపోతున్నాం. అసలు ఏది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వాడుకోవాలనేది మనకి కంక్లూజన్ కానీ ఒక సరైన ఇది కానీ లేదు. పిచ్చలు అయిపోయాయి ఇప్పుడు దాకా ఒక బాధ, ఇప్పుడు దాకా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనని చెప్పి ఎలా ఉండేది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఏదో మనం చెప్తే వాడడం తగ్గపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళడం, ఏదో ఒక స్టోరీ నడిచేది. మైండ్లో ఏం డిస్టర్బెన్స్ లేదు, మన భారం అంతా ఆ డాక్టర్ మీద ఉండేది. ఆడికి అవ్వకపోతే ఇంకోడు అలా ఏదో తిరిగి ఏదో చేసుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ వచ్చాయో అసలు ఏంటి, ఇంగ్లీష్ వైద్యం చేసుకోవాలా వద్దా, ఆయుర్వేదంకి వెళ్ళాలా వద్దా, హోమియోపతికి వెళ్ళాలా వద్దా, అన్నం తినాలా వద్దా, నీళ్ళు తాగాలా వద్దా, ఏంటి ఇది డైలమా. ఎక్కడా దీనికి సొల్యూషను కంక్లూజన్ లేదు ఇప్పుడు, అంతే కదండి. అందరం అదే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. ఏడు వరమగారు వచ్చి ఒక మాట చెప్తాడు, ఈయన పొద్దున భోజనం అంటాడు, ఆయనేమో కొర్రలు తినమంటాడు, ఇంకొక ఆయన వచ్చి అసలు ఏంటి ఏది ఎలా చెప్పేది నమ్మాలి అసలు. ఏ అయోమయం పరిస్థితి ఇప్పుడు, ఇది ఇలాగే ఉంటాయి. ఇంక మొత్తం మనం పిచ్చోలు అయిపోయి పూర్వం అంటుంటే, ఇందాక ఒక ఆయన ఫోన్ చేశాను, ఒక ఆయన ఎవరో చెన్నై నుంచి ఫోన్ చేశారు, ఏదో మెడికల్ కంపెనీ ఉందానికి చిన్న ప్రాబ్లంతో ఫోన్ చేసి ఒక చిన్న మాట చెప్పాడు నాకు. ఏం చెప్పాడు తెలుసా అండి, 1970-60 ప్రాంతంలో మన ఇండియాలో 2 మెంటల్ హాస్పిటల్ ఉన్నాయండి. ఒకటి ఇక్కడ ఢిల్లీలోనే కలగడం ఒకటట, ఒకటేమో వైజాగ్లోని, 2 మెంటల్ హాస్పిటల్ అట. ఈరోజు ఒక్క ఆంధ్రాలో గవర్నమెంట్ నడిపేవి 45 మెంటల్ హాస్పిటల్స్ అట. ఇవి కాకుండా ప్రతి జిల్లాలో 5 సైక్రటిస్టులు ఉన్నారట. ఈ లెక్క చూసుకుంటే ఏంటి పరిస్థితి, వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఏదో లెక్కలు చెప్పాడు సరే సమా, అంటే మనకి ఏంటంటే అన్నీ డైలమాలో పడిపోయి మనము, మన నేచర్ దూరం అయిపోయి మనకంతా మైండ్ అంటే నిద్ర పట్టని పరిస్థితి. ఇంతకుముందు పిలిస్తే నిద్ర వచ్చేది, ఇప్పుడు పిలిచినా నిద్ర రాదు, మాత్ర వేసినా రావట్లేదు, నిద్ర మాత్రం వేసినా నిద్ర రావట్లేదు, అది మన పరిస్థితి. ఏంటంటే అండి, ఎవరు ఎన్ని చెప్పినా మనకు ఒక మంచి పద్యం ఉండేది, వినదగరు ఎవరు చెప్పినా వినంతన వేగపడకు, ఏమనండి మంచి పద్యం అది. ఎవరు చెప్పినా విను కానీ వేగ కంగారు పడకు, ఆలోచించు ఇది ఎంతవరకు కరెక్టు. అంటే అందరూ చెప్పేది మంచిదే, చెడ్డదని నేనేమన్నా, చెడ్డ ఎవరు చెడ్డ చెప్పరండి, ఎవరికి జనాలు చంపేద్దాం అనే ఉద్దేశం ఎవరికి ఉండదు, మనమే కక్షతో చెప్తారా, వాళ్ళు మంచిగా ఇక్కడే.
అన్నీ నూతులు తెచ్చుకోవడం నూతికి ప్రతిరోజు మధ్యాహ్నం అయినా ఒక గంట ఎండబడేది ఆ నీళ్ళు తాగినందువల్ల మనకు ఏ జబ్బులు లేవు ఇప్పుడు అదే నీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యాయి మనం మిస్ అయ్యాం వాటర్ అలా పోయింది ఇప్పుడున్న వాటర్కి భూమిలోంచి నోటికి వచ్చే వరకు ఎక్కడైనా ఎండబడుతుందా ఆలోచించండి మనం తాగే మంచినీటికి ఎక్కడన్నా ఎండ పడుతుందా లేదు ఎక్కడన్నా ప్లాస్టిక్ తగలకుండా నోటి దాకా వస్తుందా లేదు ఏంటి 25 ఏళ్ళు లోతు వరకే తెచ్చుకుంటున్నావా లేదు దాటేసాం లోపలికి వరకే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి 100, 200, 300, 400, 500 అడుగులు వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం అందులో అన్నీ మినరల్స్ ఉంటాయి అందులో ఉన్న వాటిని తీసేసి కొత్తని కలిపేసి మనం వాటర్ని సాఫ్ట్ వాటర్ చేస్తాం అది హార్డ్నెస్ తీస్తాం అంత సాఫ్ట్గా చేసేసాం మినరల్ వాటర్ అనే పేరుతో మనం తాగుతున్న వాటరు మనకి రెసిస్టెన్స్ పోగొట్టే వాటర్ ఇప్పుడు పాత పూర్వం వాటర్ ఆ నూతి నీళ్ళు కోనేటి నీళ్ళు మనకి శరీరంలో వ్యాధి నిరోధకత పెంచేవి ఇమ్యూనిటీ పెంచేవి జబ్బులు రాకుండా చేసేవి ఇప్పుడు వాటర్ మనం సెన్సిటివ్ అయిపోయి మనం బాడీలో రెసిస్టెన్స్ పోతుంది అనమాట ఈ వాటర్ తాగడానికి చాలా టేస్టీగా బాగుంది కానీ మనం వాటర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ పంచిపోతాలో రెండు పోయాయి నీరు పోయింది నిప్పు పోయింది కొన్ని జబ్బులు వచ్చాయి ఈ వాటర్ మనం ఎక్కడి నుంచో మినరల్ వాటర్ చేసుకున్నాం అసలు వాటర్కి ఎండ పడదు ఏమీ లేదు అయిపోయింది ఇప్పుడు వాటర్ని మార్చగలమా అంటే మార్చే పరిస్థితి లేదు మనం మార్చలేము మన నెక్స్ట్ తరానికి ఇది మంచిది తెలుసు కాబట్టి మళ్ళీ మనం తర్వాత తరానికి ఏదో ప్రశాంతంగా ఏదో ఊరి దేవర కొంచెం బాగా రిమోట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో మళ్ళీ కొత్తగా విలేజ్ని క్రియేట్ చేయడం కొత్తగా బావులు తోవడం కొత్తగా కోనేలు కట్టుకోవడం అలాంటి తర్వాత తరానికి చేయాలనే కాన్సెప్ట్ మనకు వస్తే తర్వాత తరం బాగుంటుంది నదులను ఎలాగ మనం ప్యూరిఫై చేయలేం నదులను ఎలాగ మనం చేయలేం ఎంతైనా చేయలేం కాబట్టి కొత్తగా బావులు తీయగలం కొత్తగా కోనేలు కట్టగలం అలాంటి ఇంకో డౌట్ ఉన్న నదుల్లోనే నీళ్ళు లేవు ఇంకా బావులోనే కోనేలు తీస్తే నీళ్ళు వస్తాయా అనుకుంటారు నీళ్లు ఉండడానికి మంచినీళ్ళు ఉండడానికి మంచినీళ్ళు రావడానికి మన పూర్వీకులు ఒక టెక్నిక్ ఉపయోగించేవారు నేరేడు చెట్లు వేసేవారండి నుయ్యి తవ్వాలనుకోండి మనకు అప్పుడేమైనా ఈ జియాలజిస్టులు ఉన్నారా లేకపోతే మనకి ఏమైనా టెస్టులు ఉన్నాయా ఏం లేవు కదా ఏ మిషన్లు లేవు కదా ఎలా నీళ్ళు ఎక్కడితోనే నీళ్ళు వచ్చాయి వాళ్ళకేమైనా వేస్ట్ అయ్యాయా ఇలా బావి తీస్తే నీళ్ళు కోనేరు తీస్తే నీళ్ళు వచ్చాయి కదా ఇక్కడ పర్లేదు ఇంకో చోట నేను తీసే రెడీ ఒక సింగిల్ ఐటెంలో అయిపోయేది పని ఎందుకు అయిపోయేది వాళ్ళ నేచర్కి ఒక లింక్ ఉండేది వాళ్ళకి నేరేడు చెట్లు ఎక్కడైతే ఉంటాయో నేరేడు చెట్టు చుట్టూ మనం నుయ్యి తీస్తే నీళ్ళు వస్తాయండి నీళ్లు లేని చోట నేరేడు చెట్లు వేసామనుకోండి నీళ్లు పుష్కలంగా ఉంటాయి ఈ సంవత్సరం పడిన వర్షం నీళ్ళన్నీ ఉండి ఇంకా సంవత్సరం అంతా ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎక్కడ వాటర్ లేకపోయినా నేరేడు చెట్టు ఉన్న దగ్గర వాటర్ ఉంటుంది అందుకని నేరేడు చెట్టు ఉన్న చోట నుయ్యి తీయవారు లేదా కోనేరు కట్టి కోనేరు కొట్టినంతా నేరేడు చెట్లు వేసేవారు నది ఒడ్లంతా నేరేడు చెట్లు వేసేవారు అది అప్పటి సైన్స్ ఇప్పుడంతే నేరేడు చెట్లు ఉన్న చోట నుయ్యి తీయాలి లేదా ముందు ఒక నేరేడు చెట్లు వేసి ఒక 4-5 ఏళ్ళు పెరిగిన తర్వాత నుయ్యి తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి కోనేది కనుకుంటే కోనే చుట్టూ నేరేడు చెట్లు వేసామంటే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి ఎక్కడైతే చెరువులో నీళ్ళు ఎండిపోయాక కొన్ని నేరేడు చెట్లు వేసి చూడండి 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఎప్పుడు పుష్కలంగా నీరు ఉంటుంది ఎంత మండు వ్యాసమైనా ఎక్కడన్నా ఉన్న చెట్లు కొట్టేస్తాం మనం మనకు అడ్డొచ్చాయని అలా ఇప్పుడు నీరుని మనం మిస్ అయిపోయాం ఇప్పుడు తాగుతున్న నీళ్ళన్నీ స్లో పాయిజన్ అయ్యి విషయం చంపేస్తుంది తొందరగా మనం మన జీవితం 120 సంవత్సరాల 70 ఎందుకు పడిపోయిందంటే నీళ్ళే ఆ నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు వస్తున్న అవేర్నెస్లన్నీ ఎలా ఉన్నాయంటే ఉన్న ప్రాబ్లమ్కి ఏదో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తప్ప అంతే కదా ఏదో ఒబెసిటీ ఉంటే ఇది చేస్తే పోద్ది కీళ్ళనొప్పులు ఉంటే ఈ చేయండి పోద్ది క్యాన్సరా ఈ చేయండి పోద్ది అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం కోసం మాత్రమే సొల్యూషన్ చెప్తున్నారు అందరూ అవునండి అదే జరుగుతుంది అందులో ఎక్కడ క్లారిటీ లేదు మూలాలు ఏం లేవు ఆ ఉందా ఈ కషాయం తగ్గిపోద్ది అంట సరే మన మూలాల్లోకి వెళ్తే అసలు మూలం ఎక్కడ ఉందో అక్కడ మనం రిపేర్ చేస్తే ఈ గోళంతా ఉండదు కదా జబ్బు వచ్చాక దానికి పరిష్కారాన్ని చెప్పడం కన్నా అసలు జబ్బే రాకుండా చేస్తే పోద్ది కదా ఒక జబ్బుకి రూట్ కాజ్ ఎక్కడ ఉందో ఏ కారణం లేకుండా ఏ జబ్బు రాదు
ఏదో కారణం ఉండదు కదా ఆ కారణం ఎక్కడ ఉందో ముందు దాన్ని రిపేర్ చేస్తే ముందు అక్కడతో జబ్బులన్నీ ఆగుతాయి ఒక బ్రేక్ వేయగలం ఫుల్ స్టాప్ పెట్టగలం అలా ఏంటంటే మనం ఈ ఇక ఆహారం దగ్గరికి వద్దాం అందరూ ఇప్పుడు ఆహారం మీదే ఒక మంచి కాన్సెప్ట్ అందరూ అంతే కదండి ఒక ఆయన తినమంటాడు తినద్దు అంటాడు ఒక ఆయన అన్నమే తినద్దంటాడు ఒక ఆయన పాలే తాగద్దు అంటాడు ఉట్టి కొరలే తినాడు మిల్లెట్స్ తినండి అంటారు 20 రూపాయలు 30 రూపాయలు అన్నీ 350 అయిపోయి హెల్త్ కాన్సెప్ట్ పెరిగిపోయింది ఇంకొక ఏంటంటే మనకి అంత ప్రపంచం చేతిలోకి వచ్చేసింది అరిచేతిలోకి ప్రపంచం అంతా అరిచేతిలోకి వచ్చేసింది ఎక్కడ చెప్పినా ఏ దేశంలో చెప్పినా మనం పాటించేస్తున్నాం అందుకేంటంటే అసలు మనకి వేదాలకి మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన విధానం ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఎలా ఉపయోగించుకోవాలో ఎంతవరకు మన లిమిట్స్ ప్రతిదానికి ఒక లిమిట్ ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎంతవరకు చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉండేది ప్రతిదానికి అన్నం తినాలన్నా మంచిని తాగాలన్నా ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతవరకు చేసుకోవాలి అనేది ఒక ఒక ప్రొసీజర్ మనకు ఉండేది నీళ్ళు తాగడం అనుకున్నాం ఇందాక 7 రోజుల నీళ్ళు తాగితే అయిపోయింది మిగతాది ఎప్పుడవుద్ది నువ్వు చేసిన పని బట్టో నీకున్న తినబట్ట తిన్న తిండిని బట్టో అక్కడ చేసే పని బట్టో వాతావరణం బట్టో నీకు లేవు తగ్గిపోతే శరీరమే అడుగుతుంది ఈ దేహం అడుగుతుంది దాహం అనేది మనకు ఉంటుంది కదా అది లేకపోతే ఎప్పుడో పోతాం మనం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు దాహం అనేది నీకు ఎంత కావాలో నీ శరీరం అడుగుతున్నప్పుడు ఇవి నీళ్ళు అంతేగాని రోజుకి అవసరం ఉన్నా లేకపోయినా 7 లీటర్లు 10 లీటర్లు తోసేస్తాం వద్ది ఈ కిడ్నీలు గుండెలు సాగిపోతాయి ఎక్కువ ఓవర్పో ఎక్సర్సైజ్ పని కదా అది వేరే కాన్సెప్ట్ ఉంది అది మంచిది అది ఎందుకంటే అది ఒక థెరపీ థెరపీ వేరు జీవన విధానం వేరు ఓకేనండి అయితే ఇక్కడ ఫుడ్ తిరిగి వద్దాం మనం ఇప్పుడున్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం మన ఫుడ్డే ఫుడ్ ఏది తినాలి ఏది తినకూడదు ఏది ఎప్పుడు తినాలి అంతే కదండి ఫుడ్కి ఉన్న చిన్న ఇంత పెద్ద డైలమాలో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మన పూర్వీకులు ఇచ్చింది నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో భారతదేశంలో నివసించే దగ్గర నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో నీకేం పండుతున్నాయో నీకేమైతే ఈ ప్రకృతి నీకు ఇస్తుందో ఈ పశువులు పక్షులు ఈ వృక్షాలు ఈ భూమి నేల నీకు ఏదైతే అందిస్తుందో ఆహారంగా దాన్ని మాత్రమే నువ్వు స్వీకరించు నువ్వు నివసించే దగ్గరికి 200 కిలోమీటర్లు అది చెప్పింది 200 కనీసం ఒక 300 కిలోమీటర్లు మనం పెంచుకున్నాం 100 కిలోమీటర్లు కానీ 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న అవి మాత్రమే ఆ పంటలు కానీ ఆ పళ్ళు కానీ ఆ పాలు కానీ ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎందుకంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే ప్రతి 200 కిలోమీటర్ల దూరానికి వాతావరణం మారిపోద్ది మొక్కలు మారిపోతాయి పక్షులు మారిపోతాయి పశువులు మారిపోతాయి వృక్షాలు మారిపోతాయి పంటలు మారిపోతాయి మనుషులు మారిపోతారు భాష మారిపోద్ది వేషం మారిపోద్ది వంటలు మారిపోతాయి అదేంటండి మన మన ఒక ఆంధ్ర చూసుకుంటే ఆంధ్రాలోనే ప్రతి 200-300 కిలోమీటర్లకి మారిపోద్ది అంతా ఒక జిల్లాలో ఉన్న ఇంకో జిల్లాలో ఉండవు ఇక భారతదేశం అంతా అంతే భారతదేశం అంతా అలాంటి అట్మాస్ఫియరే ప్రతి 200 కిలోమీటర్ల దూరానికి వాతావరణం మారిపోద్ది అక్కడ పంటలు మారిపోతాయి అక్కడ వృక్షాలు మారిపోతాయి అక్కడ మొక్కలు మారిపోతాయి అందుకే ఇక్కడ ఉన్నంత వృక్ష సంపద ఇక్కడ ఉన్నంత పశు సంపద ఏ దేశంలోనూ లేదు అందుకేంటి నేచర్ మనకి ఆ 200 కిలోమీటర్ల దూరంలో ఏవైతే ఉన్నాయో అవే మనకి ఆహారంగా పనిచేస్తాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి ఏదైనా జబ్బు చేసిందనుకోండి ఈ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్కలే మనకి ఎక్కువగా 100% పనిచేస్తాయి ఏంటి ఇక్కడున్న పంటలే ఇక్కడున్న పండే కూరగాయలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అందుకే ఆ ప్రాంతంలో వంటలన్నీ డిఫరెంట్గా ఉంటాయి అంతే కదా అక్కడ ఏం దొరుకుతాయి వాటితో వంటలు వండి పెట్టేవారు అవునా అది మనకు ఆరోగ్యం ఇచ్చేవి అందుకని మన వాళ్ళు ఇప్పుడు ఫుడ్ మీద అంత కాన్సెప్ట్ ఎవరైనా ఉందా ఇన్ని అన్నీ ఉండాలని ఏమైనా పెట్టుకున్నారా ఏం లేదు కదండి ఫుడ్ కోసం ప్రత్యేక మైండ్ పెట్టి దానికి ఒక టైం కేటాయించి అన్నీ ఎత్తుక్కుని ఏం చేయలే ఏ ఉంటేది ఏం దొరికితేది ఆ టైంకి వంటింట్లో ఏమి ఉంటేది ఇంటి పెరట్లో ఏమి ఉంటాయి వండేసి తినేసేవారు అమృతాహారం అదే అలా తిన్నాలో మనకి ఏ జబ్బులు లేవు అంతేనండి మనం ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయిందో మనకు అక్కలేని కూడా తినేస్తున్నాం మనం తినే ఫుడ్లో 70% కనీసం 70% ఆహారం ఇది మన చుట్టూ ఉన్నదా కాదా మన పంటలా కావా
మన పూర్వీకులు మనం వండుకున్నారా లేదా తిన్నారా లేదా అని మనం చూసుకోవాలండి. మన చుట్టూ పండుతున్నాయా లేదా. మీ ప్రాంతం ఉంది, మీ ప్రాంతంలో ఏం పండుతాయి చూసుకోండి. కొర్రలు పండుతాయా, జొన్నలు పండుతాయా, రాగులు పండుతాయా, రైస్ పండుతాయా, ఏం పండుతాయా చూసుకుంటే. మన ఆంధ్ర తెలంగాణలో మన పూర్వీకులు ఏం తిన్నారు, అందరూ మిలిసిన బతికేటి ఏంటి, అందరూ అన్నం తినకుండా ఉట్టి కొర్రలు జొన్నలు సాంబలు తిని బతికారా లేదు కదా. అన్నం కూడా తిన్నారు, అన్నీ తిన్నారు. ఏ సీజన్లో ఏం వస్తున్నాయో తిన్నారు. రైస్ మంచిది కదని పక్కన పడేశారా. రైస్ మంచి, రైస్ అందరూ రైసే ఎక్కువ తిన్నారు. 70% రైస్ తిన్నారండి, ఒక 30% మిల్లెట్స్ తిన్నారండి. మిల్లెట్స్ కూడా వాళ్ళకి ఏం పండుతున్నాయి, అవే ఆ 200 కిలోమీటర్లలో ఏం పండుతుంది. జొన్నలు పండితే జొన్నలు తిన్నారు, కొర్రలు పండితే కొర్రలు తిన్నారు, రాగులు పండితే రాగులు తిన్నారు. ఏం పండితే అన్నింటినీ ఎంజాయ్ చేశారు సంవత్సరం అంతా. అలాగే కూరగాయలు, పళ్ళు అక్కడ ఏం పండుతున్నాయి అవన్నీ చక్కగా ఎంజాయ్ చేశారు. అందుకే వాళ్ళకి ఏ జబ్బు లేదు. నేచర్ ఏంటంటే ఈ వాతావరణంలో మనం బతుకుతున్నాము, మనకి ఏమి డిఫిషియన్సీ వస్తుందో ఏ జబ్బు వస్తుందో అది రాకుండా మన చుట్టూనే ఆ నేచర్ మనకి ఇస్తారన్నమాట. అవి మాత్రమే మనకి బాడీకి అబ్జర్వ్ అయ్యి మనకు ఆ డిఫిషియన్సీని తగ్గిస్తాయి, ఆ జబ్బులు రాకుండా చేస్తాయి. మన పూర్వంలో అందరూ రైస్ తిన్నారు. వాళ్ళకి ఏమైనా షుగర్లు థైరాయిడ్లు వచ్చాయా, ఒబెసిటీలు ఏమైనా వచ్చాయా, ఒళ్ళులు వచ్చాయా, రాలేదు కదా. ఎక్కువ శాతం అన్నదన వాళ్ళే, మన నాన్న అమ్మ అమ్మమ్మ వరకు చూసుకుందాం పోనీ, ఇంకా అంతకుముందు మనకు వద్దు కానీ అమ్మమ్మ దాకా మనకు తెలుసు కదా. అందరూ రైస్ తిన్నారా లేదా ఏమండి, రైస్ తిన్నారు కదా. మిగతా కూడా తిన్నారు కానీ రైస్ మనకి ఎక్కువ తెలుసు. ఎందుకు తిన్నారు, రైస్ ఎలా తినాలో అలా తిన్నారు. రైస్ అంటే పూర్వం ఏం చేసేవారు తెలుసా అండి, ఈ సంవత్సరం పండిన ధాన్యాన్ని 3వ సంవత్సరం తినేవారు, 2 సంవత్సరాలు దాచుకునేవారు. ప్రతి ఇళ్ళ దగ్గర ఉమ్మడి కుటుంబాలు ఉన్నా ఏమన్నా 3 గాదులు ఉండే, గాదులు అంటే ధాన్యం దాచుకునే గాదులు, కింద అంతా చేసి దాంట్లో గడ్డితో చేసి వెళ్తే తడకలతో చేసి మట్టి మెత్తి గాజులు చేసి పైన కప్పేసి ఉంచేవారు. ఈ సంవత్సరం దాన్ని దాంట్లో వేసేవారు, ఇంకో గాజులో ఇంకో సంవత్సరం ధాన్యం వేసేవారు, ఇంకో గాజు ఉండేది. అప్పుడెప్పుడు తినేవారు, ఈ 2 ఏళ్ల క్రితం ధాన్యం ఆడించుకొని తినేవారు. అప్పుడు మనకి ఏం చేయాలి, ఆడించుకుని దంచుకొని తినేవారు, పాలిష్ లేకుండా తిన్నారు. అంటే ఎలా తినాలో అలా తిన్నారు కాబట్టి ఆ రోజు ఏమీ రైస్లో గ్లూకోజ్ లేదు, ఏమీ లేదు, ఎవరికి షుగర్లు లేవు, బీపీలు లేవు. మనం అదే రైస్ని చేస్తున్నాము, పంట కూడా పూర్తిగా పండగనే కోసేసి ఆడేసి మన్నాడు రైస్ ఇంటికి వచ్చేస్తుంది. అది పాలిష్ చేసి తింటున్నాం, గ్లూకోజ్ ఉండకపోతే ఏమవుద్ది, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆ బియ్యం గింజ ఉండే లేయర్, ఆ బ్రౌన్ లేయర్ ఆ పిండి పదార్థాన్ని అడిగించి ఆరోగ్యంగా ఉంచేది. ఆ లేయర్ తీసేసి మనం తింటున్నాం, ఆ లేయర్ అంతా ఏం చేస్తున్నాం, తౌడంతా పశువులు చేస్తున్నాం. అందుకే మన వాళ్ళ కళ్ళ ముందు చెంగు చెంగు తిరుగుతున్నాయి ఏ క్యాన్సర్ లేకుండానే. మన పని గ్రంథం తిని మనం మంచాన్ని ఎక్కుతున్నాం, మనం చూసి నవ్వుతున్నాయి. అది అలా మన ఆహారం అనేది మెయిన్ కీలకం ఏంటంటే మన చుట్టూ పండేవే మనకు పనిచేస్తాయండి. అది ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ. సైంటిఫిక్ థియరీ వేరు, ఎప్పుడు కూడా సైన్స్ సైంటిఫిక్ థియరీ అదంతా వేరు. అట్లో ఫైబర్ అది ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ వచ్చేటప్పటికి వర్కౌట్ అవ్వదు. పంజాబ్ ఉండండి, పంజాబ్లో గోధుమలు పండుతాయి, అంతేనాలి, గోధుమలు ఎక్కువ పండుతాయి, రైస్ తక్కువ పండుతుంది. అందుకని గోధుమలు ఎక్కువ తింటారు, రైస్ తక్కువ తింటారు. మనకి ఇక్కడ రైస్ ఎక్కువ పండుతాయి, మిగతా అన్నీ తక్కువ పండుతాయి, ఎందుకంటే మనం రైస్ ఎక్కువ తినాలి. అదే లాజిక్, అంటే రైస్ ఎలా తినాలో అలా తినాలి మనం, మరీ పాలిష్ కాకుండా సెమీ పాలిష్. అలాగని మళ్ళీ మరీ దంపుడు మీ మనకు అరగదు, మనం సాఫ్ట్ అయిపోయింది రావడం మిషన్, మరీ బ్రౌన్గా ఉన్న రైస్ కడుపు వచ్చేది అరగదు, అది సెమీ పాలిష్. అలా అప్పుడప్పుడు మిల్లెట్స్ అలా తినాలన్నమాట. ప్రచంగా మిల్లెట్స్ తినాలనుకోండి, మిల్లెట్స్ కూడా తినాలి. ఎప్పుడు తినాలి, మీకు బాడీలో కొలెస్ట్రాల్ ఉంది, ఒబేసిటీ ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు శుభ్రంగా రైస్ మానేసి మిల్లెట్స్ తినండి. ఎప్పుడు దాకా, అవి తగ్గే వరకు, బ్యాలెన్స్ అయ్యే వరకు, నెలలో 2 నెలలో 3 నెలలో 6 నెలలో తినండి. తింటే ఏమవుద్ది, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి, బాడీలో ఉండే ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా బర్న్ అయిపోద్ది, చక్కగా ఫ్రీ మోషన్ అవుతుంది, హ్యాపీగా చెంగు చెంగుమని మంచి బాగా తయారవుతాం. ఇంక అప్పుడు ఏం చేయాలి, ఇంకా దాని పని అయిపోయింది, ఎక్స్ట్రా అంతా పోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, మనకి బాడీలో అంతా బ్యాలెన్స్ అయిపోయింది, గ్లూకోజు బ్యాలెన్స్ అయిపోయింది, ఫ్యాటు బ్యాలెన్స్ అయిపోయింది, అంతా బాగుంది.
బాగుంది కదా అని చెప్పి మళ్ళీ తిన్నాం అదే కంటిన్యూ చేసాం అనుకోండి ఏమో తెలుసండి దాని పని ఏంటి ఏదో దానికి అరగొట్టి బయటికి అంట దాని పని ఆ మిల్లెట్స్ పని మన మజిల్ని డిస్టర్బ్ చేసేసి మజిల్ అంతా పోయేసి ఇళ్ళల్లో తిరుగుతారు ఈరోజు నేను చెప్తున్నానని కాదు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత ఇదే ప్రాబ్లం కనపడుతుంది చూడండి మీరు కాలం ముందు ఎవరైతే మిల్లెట్స్ కంటిన్యూ అయ్యారో వాళ్ళందరూ ఇదే ప్రాబ్లంతో తిరుగుతూ ఉంటారు ఇది ప్రాక్టికల్ అందుకని మనం రైస్ని ఇట్లనే బ్యాలెన్స్గా తినడం మనం మంచిది అలాగే పాలు ఉంటాయి పాలు మనం అందరం పాలుతో బతినాలి కదా అలాగని ఆవుకి దోహం చేసి పాలు తీసుకున్నాం మనం లేదే ఆవు కానీ గేదెకి కానీ పాలు ఎలా తీసేవారు మన వాళ్ళు పూర్వీకులు అప్పుడు పెద్దగా అమ్మకాలు లేవు కాబట్టి కొద్ది కొద్దిగా ఇంట్లో మట్టుకు ఏదైతే పక్క వాళ్ళకి ఇవ్వడానికో లేదా అమ్ముకోవడానికైనా ఏం చేసినా ఒక ధర్మం పాటించేవారు ఎలాగా నాలుగు సన్నకట్లు ఉంటే రెండు సన్నకట్లు దూడకొదేసేవారు రెండు సన్నకట్లు పాలు తీసేవారు దాన్ని తరిపోయి అలాగని మొత్తం వదిలేస్తే పాలు ఎక్కువ ఉండిపోయి అనుకోండి పొదుగులోని ఏమది పొదుగు వ్యాధి వచ్చి చచ్చిపోతాయి ఆవులు దానికి మనం ఉపకారం చేసిన వాళ్ళే అలాగని అవి మనకి ఆ పాలు మనకు పనిచేస్తాయి అదే పాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఆవులు ఏవైతే ఉన్నాయో ఈ ఆవులు పనిచేస్తాయి ఒంగోలు ఉందనుకోండి ఒంగోలు ఆవులు ఒంగోలు ఆవులు పనిచేస్తాయి ఏంటి ఆంధ్రాలో పాలు ఆంధ్ర వాళ్ళు పనిచేస్తాయి తెలంగాణ వాళ్ళ పాలు తెలంగాణ అంటే అక్కడ ఆవులు చూసారు ఒంగోలు ఆవులు ఎంత ఎత్తు ఉంటాయి ఏంటి అదే అరకెళ్ళిపోయి అనుకోండి ఇంతే ఉంటాయి ఆవులు ఎందుకుంటాయి అక్కడ ఫిజిక్ ఎలాంటిది అక్కడ అట్మాస్ఫియర్ ఎలాంటిది అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పాలు తాగితే బాగుంటుంది ఏదో ఆవు పాలు మంచి కదా చెప్పేసి హర్యానా నుంచి ఆవులు తెచ్చేసి డైరీ ఫామ్ పెట్టేసి ఆవు పాలు తీసి ఇచ్చేసామనుకోండి అది అమ్ముకోవడానికి ఆడికి జీవు ఉండేది తప్ప మనకే కడుపు ఉండదు మనకేమి ఆరోగ్యం ఇవ్వదు ఏ ప్రాంతంలో ఉన్న ఆవు పాలు ఆ ప్రాంతంలోకి పనిచేస్తాయి అలాగే అసలు ఆవు పాలు అంటే అర్థం ఏంటంటే ఎలాంటి ఆవు పాలు తాగాలి ఆవు అనేది తిరుగుతూ ఉండాలండి బయట తిరుగుతూ ఉండాలి ఏదో కట్టేసి మనం డైరీలో పెట్టేసి ఆ వేసి గడ్డేసి పెట్టామనుకోండి మనం ఏ గడ్డి అయితే ఆ గడ్డి పాలు అవుతుంది అది అంతే కదా ఆవు అంటే ఏం చేస్తుంది బయట గడ్డితో పాటు మొక్కలు కూడా తింటుంది మందు మొక్కలు కూడా తింటుంది తినడం వల్ల ఆవు పాలు ఔషధ గుణాలు ఉంటాయి సో అలాంటి ఆవు పాలు తాగితే మనం బాగుంటాం అందుకే ఆవులన్నీ బయట తిరిగి వచ్చి సాయంత్రం పాలు ఇచ్చేవి అలా లాంటి పాలు మనకు మంచివి ఇప్పుడు ఏం చేస్తాం వ్యాపారం అయిపోయిన తర్వాత ఆటికి ఇంజెక్షన్ చేసేసి ఎక్కువ పాలు తాగేసి అవన్నీ చేయడం వల్ల పాలు మనం కొంచెం పాలు పొల్యూట్ అయ్యి అలాంటి పాలు తాగద్దంటాం కానీ అసలే పాలే తాగద్దంటే అలా మనకి అది నేచర్ ఇస్తుంది అంటే అర్థం ఏంటంటే మన కోసం మనకి ఏదో ఉందని అలాగే మనం చంపేస్తున్నామా లేదు కదా అలా ఏంటంటే పాలు నెయ్యి పెరుగు పాలు పెరుగు నెయ్యి చక్కగా తీసుకున్నాం మనకు నెయ్యి చాలా బాగుండేది అవునండి ఎలా ఉండేది పాలు కాసి తోడుపెట్టి చిలికి వెన్న తీసుకుని వెన్నని ఒక నాలుగైదు రోజులు పోగేసి ఆరో రోజు ఏడో రోజు ఆ వెన్నని నెయ్యి కాచేవాళ్ళం అవునండి ఆ నెయ్యి కాస్తంటేనే ఊరంతా వాసన వచ్చేది ఆ వీధి అంతా వాసన వచ్చేది కమ్మగానే ఆ నెయ్యి అంతా ఉడిపేసాక ఆ గోగుడికి పందాలు తినేవాళ్ళం నెయ్యిలు నెయ్యిలు తాగాం నెయ్యిలు ముంచుకొని తిన్నాం బొబ్బట్లో బూరిలో బూరికి కన్నం పెట్టి నెయ్యి వేసుకుని తిన్నాం మనకేమీ గుండె జబ్బులు అలాంటివి లేవు చక్కగా ఉన్నాం ఇప్పుడు నెయ్యిని చేస్తున్నాం మనం షార్ట్కట్లో నెయ్యి చేసుకుంటున్నాం షార్ట్కట్ ఏంటి పాలలోంచి వెన్న తీసేసి నెయ్యి చేస్తున్నాం అందులో ఏముండదు ఆ నెయ్యి తింటే ఇంకా జబ్బు చేస్తుంది అందుకేంటంటే అలా మనం అన్నిటినీ మార్చుకున్నాం పద్ధతి ఇక ఆహారం ఏంటంటే మనకి చుట్టూ 200 కిలోమీటర్ల ఏం పండుతున్నాయో దాని మీద మనం మైండ్ పెడితే చాలు అది సింపుల్ లాజిక్ రెండు ఆ వంటకాలు మనయా కాదా మన పూర్వీకులు ఉండేది లేదా అలా అనమాట ఆ పిండి వంటలు కానీ కూరలు కానీ అన్నాలు కానీ అన్నీ అలా ఉండాలండి అంతకుమించి ఏం లాజిక్ లేదు ఇక్కడ భూమి మీద ఇదేం సైంటిస్టులు రీసెర్చ్ చేయాల్సిన పని లేదు పూర్వంలో ఉన్న సైంటిస్టులు మనకు చెప్పిన వాళ్ళు ఎవరికి నేచర్కి కనెక్ట్ అయ్యి ఉండడమే ఇక్కడ మెయిన్ టాపిక్ అయితే ఇంకా ఆహారంలో ఏ రుచి తినాలి అనేది ఒకటి కాన్సెప్ట్ ఆహారం బాగానే ఉంది 200 కిలోమీటర్ల దూరంలో తింటున్నాం ఏమేం తినాలి అంటే షడ్రస్ ఉపేత ఆహారం అండి షడ్రుచులు కలిగిన ఆహారం 6 రుచులు కలిగిన ఆహారం రోజు 6 రుచులు తినాలి మనం షడ్ర సోపేత ఆహారం తింటే మనకి ఎప్పటికీ వాతపిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వవు రోజు సమంగా ఉండాలి చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఇవి 6 మెయిన్
రోజు ఉండేలా. అలాగని చేతి రోజు వండుకునే తల మనం చేదేంటి వేపల్ల పొద్దుటే చేదు రుచితో మన మొదలయ్యేది. వేపతో మొహం కడిగేవాళ్ళం. ఎంత చేదు ఎంత స్వీట్కి సమానం అండి. చేదు శరీరాన్ని డెవలప్ చేస్తారన్నమాట. ఏ ఆర్గాన్ పాడైనా మళ్ళీ కొత్తగా ఆర్గాన్ని రెడీ చేస్తుంది, వృద్ధి చేస్తుంది. అందుకు వేపలతో కలిగినాలు మనకి క్యాన్సర్లు ఉన్నాయా? ఈరోజు ఇంత ఇంత సమస్య ఉంది, క్యాన్సర్లు ఉన్నాయే. పూర్వం క్యాన్సర్ అంటే మనకేమన్నా తెలిసిదేడి? ఎవరో రాజుకు వచ్చేది, ఎవరు రాచపుండు అలా పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చేది. ఎక్కడో రేరు, కోట మందిలో ఒకరికి వస్తే అంత ఆశ్చర్యంగా చూసేవారు. ఆ వేపలతో కడగడం వల్ల మనకి ఏం, వేపలతో కడగడం అంటే మనం మొత్తం బాడీ అంతా శుభ్రం చేయడం. అంటే భారతీయుడు మొహం కడగడం అంటే ఓన్లీ పళ్ళు క్లీన్ శుభ్రం చేయడం కాదు, ఎనామిల్ క్లీన్ చేయడం కాదు, ఈ చిగులు శుభ్రం చేయడం కాదు. నఖశిఖ పర్యంతం కాలిగోటు నుంచి తల వెంట్రుక దాకా శుభ్రం చేసేది వేప. ప్రతి సెల్ని శుభ్రం చేసి రీజనరేట్ చేసేది ఆ చిన్న వేప వల్ల. మనకు రోజు న్యాచురల్ యాంటీబయాటిక్, ఎప్పటికీ మనకి వ్యాధి నిరోధకత తగ్గిపోలేదు. ఏమీ మనం అటాక్ చేయలేదు, ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియాలు మనకి మనకేమీ అటాక్ అవ్వలేదు. అది పోయింది, మనకి చేదు రుచి పక్కన పెట్టేసాం. ఈరోజు చేదు పోయింది, ఒగరు పోయింది. ఒగరంటే ఏంటి? వెలక్కే కాకుండా నువ్వు నూనె, వేసిన నూనె, ఆయిల్స్. మనకి ఏ ప్రాంతంలో ఏ ఆయిల్ వస్తుందో ఆ ఆయిల్, ఆ నెయ్యి, నూనె, నెయ్యి, ఇవే మనకి ఒగరుగా ఉండే పదార్థాలు. అందులో కొవ్వు ఉంటుంది. ఎలాంటి కొవ్వు? మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు. ఏ రోజు కాదు, ఆ రోజు ఫ్యాట్ బర్నర్ అన్నమాట. అందుకు ఆ నూనెతో తిన్నప్పుడు మనకి ఫ్యాట్ బర్నర్ అయిపోయి కొలెస్ట్రాల్ లేదు, గుండె జబ్బులు లేవు, హార్ట్ వాస్ బ్లాక్లు అవ్వలేదు, ఎవరికి గుండె జబ్బులు లేవు, ఎవరికి స్టంట్లు లేవు. ఏమున్నాయండి? ఎందుకు లేవు? ఆ నెయ్యి ఆ నూనె వాడాం కాబట్టి మనకు రోజు ఫ్యాట్ బర్న్ అయింది కాబట్టి లేవు. అదే నూనె మనం ఏం చేసాము, రిఫైన్లోకి వచ్చేసి రిఫైన్ చేసుకుని తాగడం మొదలెట్టాం. అలా వాడకూడదు, రిఫైన్డ్ ఆయిల్ వాడితే మంచిది, లేదా గుడ్డి జబ్బులు వస్తాయని చెప్పారు, రిఫైన్డ్కి వచ్చేసాం. రిఫైన్డ్ అంటే అర్థం ఏంటి? అందులో మంచి చెడు మొత్తం లాగేసి వాటర్. అది ఆ వాటర్ తాగితే ఫ్యాట్ ఏం బర్న్ అవుద్ది. రిఫైన్డ్ ఆయిలే పెద్ద స్టంట్ మనకి. అది వచ్చాక స్టంట్లు వేసుకోవడం మొదలెట్టాం మనం. బైపాస్లు స్టంట్లు పెరిగాయి. ఆ నూనె మార్చుకుంటే చాలు మనం. ఆ నెయ్యిని నూనె, నెయ్యి ఎలాగా వచ్చిన పైన నూనె గానుగు నూనె ఆడించుకునే మళ్ళీ మనం వాడితే ఇక్కడ దొరికే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, లేదా పొద్దుతిరుగుడు వస్తే పొద్దుతిరుగుడు, మన ప్రాంతంలో పండే పువ్వులు ఏ నూనెలు వస్తున్నాయో ఆ నూనెలు వాడితే మంచిది. అలాగే ఆయిల్స్ ఎంత ఇదంటే, మనకి ఆంధ్రాలో వేరుశనగ నువ్వులు బాగా వస్తాయండి. అంతేనండి, వేరుశనగలు నువ్వులు వస్తాయి. కొంచెం భద్రాచలం అలాంటి ప్రాంతంలో విప్పనూనె కూడా వస్తుంది. ఇవి వాడుకున్నా బాగుంది. కర్ణాటక వెళ్ళామనుకోండి, ఆవాలు పండుతాయి వాళ్ళకి. ఆవాలు పొద్దుతిరుగుడు బాగా పండుతుంది. సో వాళ్ళు ఆ నూనె తింటే బాగుంటారు. అలాగే కేరళలో కొబ్బరి పండుతుంది. వాళ్ళు కొబ్బరి నూనె తింటేనే బ్రతకగలరు, వాళ్ళకి అది ఆరోగ్యం ఇస్తుంది. ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళు దాన్ని వాడుకుంటేనే వాళ్ళు బ్రతకగలరు. నువ్వుల నూనె మంచిదని తాగారనుకోండి ఫీజు కొట్టేస్తుంది. అది మంచిదని మనం తాగామనుకోండి మనకి ఇబ్బంది పెడుతుంది. అంటే అది ఎప్పుడు నీకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉన్నప్పుడు వాటిని టెంపరీగా వాడడానికి పనికొస్తాయి తప్ప లైఫ్ అంతా వాడడానికి పనిచేయవు. ఆ దూరంగా ఉండే మొక్కలు కానీ, హిమాలయాలో ఉండే మొక్కలు కానీ, కేరళలో ఉండే మొక్కలు కానీ, లేదా ఔషధాలు కానీ, ఇవన్నీ మన అనారోగ్యం ఉన్నప్పుడు ఒక పీరియడ్ ఉంటుంది, 40 రోజులు లేదా 3 నెలలో 4 నెలలో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు వాడుకోవడానికి పనిచేస్తాయి తప్ప ఇదే మంచిది మొత్తం అన్ని పక్కనెట్టేసి మన జీవితాంతా అదే అనుకున్నాం అనుకోండి మన జీవితం సంగనకపోతుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు థెరపీ ట్రీట్మెంట్స్ కోసం, దాని నుంచి బయటపడడం కోసం వాడే పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో వాడాలి. మామూలు అయిపోయాక నెమ్మదిగా మళ్ళీ మన ఫుడ్ ఏదో ఉందో, మన ఆహారం ఏదో మనకు వచ్చేయాలి. ఇది పెద్ద డైలమా ఇప్పుడు మనకి. అంటే అన్నీ తెలుసుకొని అన్నీ చేసేసి ఏదో కొండనాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు గుడిపోయిన టైపోయింది మన పరిస్థితి. కొన్ని అనవసరంగా తిని తెచ్చుకుంటున్నాం మనం, అనవసరంగా అక్కలేని చేసి తెచ్చుకుంటున్నాం. అలానంటే ఫుడ్ మెయిన్ రీజన్ ఇంకేం లేదండి, సింపుల్ లాజిక్. షడ్రసోపేద ఆహారం, 6 రుచులు కలిగిన ఆహారం రోజు వెళ్తుందా లేదా? ఈరోజు చేదు మనం కనీసం చేదు వేపలు తినలేదు, కొంత కాకరకాయ తిన్నాం వారానికి ఒకసారి, ఇలా మంచిది. అలాగే చేదు మంచిదన్నారు వర్మ గారు అని చెప్పేసి రోజు చేదు గ్లాసు గ్లాసు తాగేశారు అనుకోండి, ఏమో తెలుసా, ఈ నరాలన్నీ పిలుసుకే చిట్లు పోయి చచ్చిపోతాం. అన్ని రుచులు మంచివే,
ఆ రుచి ఎంత కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవాలి అంతే. దానికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ లేకుండా ఏమి ఉండదండి. మనకు ఆ లిమిట్ లేకపోవడం పెద్ద ప్రాబ్లం. మనకి లేనిపోయిన సమస్య కొరితెచ్చుకుంటున్నాం మనం. ఆ లిమిటేషన్ ఎక్కడ దాకా దాన్ని లిమిట్ చేసుకోవాలో తెలియట్లే. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.